पूज्याय राघवेन्द्राय सत्यधर्मरताय च भजतां कल्पवृक्षाय नमतां कामधेनवे नमतां कामधेनवे। మార్తి గారు కొనిచ్చి అప్పుడు సమాధానం చెప్పండి మా అమ్మకి। ఓకే ఓకే నేను త్వరగా తయారవండి కాలేజీకి బయలుదేరుతాం। ఓకే డాడ్ ఆరండి ఇప్పుడు గురుగారు మాట్లాడతారు వినండి। నువ్వెందులోరా ఫస్ట్ హై జంప్ ఏది 500 అందుకో ఇవాల అన్ని పోటీల్లో నేనే ఫస్ట్ రావాలి। ఎవరైనా నా మాట కాదన్నారు నా మొదటి కత్తి పోటు వాడికే పడుతుంది జాగ్రత్త। मन काबोये अलुड़े दूसको वृक्षा लेने चोट आवदन चटे महावृक्ष अश्वत्थामुनि आय चल डाडी अश्वत्थामा अदेम पेर्रा वाल अम्मकि इष्टमे पेट्टुकुन्न पेरु मीकेमिटि अभ्यंतरं। कंग्रेचुलेशन्स लक्ष्मी। थैंक यू चला वापरिगेत्तावु। हेलो सतीश नुव्वु ईवेंट्स लो पाल्गोनलेदे एलागो मा अन्नय्य गेलुस्ताडना। सतीश पोटिल्लो पाल्गोनुंटे नी अन्नय्य असलु अड्रस्से उंडेवाडु कादु। आ माट नुव्वु चेप्तावे लक्ष्मी प्रेजलु इस्तुन्नारु पद ई पूर क्रिचनि नाकिच्चि कट्टबेट्टालनि चूस्तुन्नाडु। पूर डाडी बॉयस 100 मीटर्स रन्निंग रेस फस्ट प्राइज मिस्टर वीरु। Congratulations. Thank you, sir. Well done, my boy. Well done. ఈ కప్పులని నువ్వు గెలుచుకొచ్చావు అన్నమాట. అన్నయ్య ప్రతిభ గురించి నీకు తెలియదా డాడీ? Of course, of course. ఈ కప్పు 100 మీటర్స్ డాష్. సార్ అబ్బాయి గారు 5000 క్యాష్. ఈ కప్పు 200 మీటర్స్ డాష్. సార్ అబ్బాయి గారు 5000 క్యాష్. ఈ కప్పు 400 మీటర్స్ డాష్. క్యాష్ కప్పు. Am I correct? Yes, dad. సార్ అదిగా సార్ అబ్బాయి గారు నాకు తెలుసయ్యా. వీని దగ్గర 5000 క్యాష్ తీసుకుని
ఆ డబ్బుతో ఈ డాష్ కప్పులని కొనుకొచ్చి గెల్చుకొచ్చానని చెప్తున్నాడు వీన కొడుకయ్యా అన్ని ఇలాంటి చండాల పనులే చేస్తాడు హలో స్మశానం శివసుబ్రహ్మణ్యం స్పీకింగ్ ఓ థాంక్యూ మా వాడు ఛాంపియన్ అన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అసలు నా పేరులోనే ట్రిబుల్ ఎస్ ఉందండి మేము ఎందులో అడుగు పెట్టినా మాకు ఎస్ ఏ గాని నో అనేది ఉండదు ఇట్స్ ఆల్ రైట్ హలో మై చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ కమ్ ఆన్ ఈ కొడుకుని కంగ్రాచులేట్ చేయడానికి వచ్చారా కంగ్రాచులేషన్స్ మై డియర్ యంగ్ మ్యాన్ ఇంత చిన్న విషయానికి మీ పళ్ళు మానుకుని రావాలా అలా తోసిపారే ఇక్కడ ఈ రోజు నేను పోలీస్ ఆఫీసర్ అయినా మన శంకరం పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయినా కాలేజీలో చదువుకునే రోజుల్లో నువ్వు చేసిన సహాయం వల్లే అవునరా కురై మీరిద్దరూ ఇలా మాట్లాడి నన్ను చిన్న బుచ్చకండి చట్టము న్యాయము నాకు రెండు కళ్ళనుకుని సంతోషపడుతున్నానే గాని మీ అభివృద్ధికి నేను కారకుండయ్యానని ఏనాడు అనుకోలేదు ఆల్ రైట్ కనీసం ఈ కప్పులు గెలిచినందుకు మా కాబోయే అల్లుడు వీరుని మెచ్చుకోవచ్చా సార్ 5000 మళ్ళీ ఆ పాట పాడామంటే పాతి పెడతాను జాగ్రత్త పో అతనికి 5000 ఏమిట్రా అది మా అన్నయ్య ఏం లేదురా మా వాడు అనాథాశ్రమానికి 5000 చందా ప్రకటించాడు వండర్ఫుల్ దానికి చెక్ ఇవ్వాలా క్యాష్ ఇవ్వాలా అని గొడవ హలో ఆడది అర్ధరాత్రి ఒంటరిగా వెళ్ళగలదా లేదా అనే సంగతి తెలుసుకోవడానికి నేను రీసెర్చ్ కి బయలుదేరుతున్నాను అమ్మో వద్దు చాలా ప్రమాదం డోంట్ ఫియర్ నేను వెళ్తున్నాను అంతే బాయ్ సగంలో ఆపండకపోతే నీ బతుకు సగంలోనే ముగిసిపోయేది
ముందు మానభంగం ఆ తర్వాత మర్డర్ చేసేవాళ్ళు ఆహా ఆడపిల్ల అర్ధరాత్రి ఒంటరిగా వస్తే ముందు మానభంగం చేసి ఆ తర్వాత మర్డర్ చేస్తారన్నమాట ఈ విషయం తెలుసుకోవడానికి ఇంత సాహసం చేయాలా పొద్దున్నే లేచి పేపర్ చూస్తే పేజీ కవర్ ఉంటుంది ఐ సీ అంకుల్ ప్లీజ్ ఏమనుకోకు మా ఆంటీ కొంచెం స్క్రూనేజ్ ఆ అయ్యో ఆంటీ ఇకెందుకమ్మా ఈ కష్టం వంట చేయడానికి జీతం తీసుకుంటూనే ఉన్నానుగా లేదు పార్వతమ్మ నా చేత్తో వంట చేసి పెడితే గాని మా అన్నయ్యకి రుచించదు నీ చేతి వంట రుచించాల్సింది మీ అన్నయ్య కాదమ్మా నీ కాబోయే మొగుడికి అవునమ్మా ఇంతకాలం ఒక చెల్లెలుగా ఈ అన్నయ్య మీద ఎంతో ప్రేమాభిమానాలు చూపించావు ఇక నుంచి నేను నీకు అన్నయ్యగా ఉండలేను అన్నయ్య నీకు పుట్టబోయే పిల్లలకు మామగా ఉంటానమ్మా పెళ్లి పిల్లలు సంసారం ఇవేనమ్మా మనిషి జన్మకు సంతృప్తినిచ్చేవి నాకు ఈ ప్రపంచంలో ఎవరూ అక్కర్లేదు నాకు కావాల్సింది ఈ అన్నయ్య అనురాగం అన్న అనురాగం గతానికే పరిమితం అవుతుందమ్మా అత్తింటితో అనుబంధం జీవితమంతా ముడిపడి ఉంటుందమ్మా చక్కగా చదువుకుని మంచి మార్కులతో పాస్ అయితే ఏ రిమార్కు లేని వరుణ్ తీసుకొచ్చి పెళ్లి చేస్తాను నీకు తెలియకుండా నీకు చెప్పకుండా ఏ వరుణ్ని వెతుక్కోనిలే అన్నయ్య ఆ నీకు టైం అవుతుంది వెళ్ళి వంట చేస్తాను कौन है श्मशान शिव सुब्रमण्य ट्रिपल एस बड़ा साहब नमस्ते बोलो 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 साहब मन लारी रूट सेट अपड़े लारी बैलदेरी आलस्य गवर्नमेंट उद्योग దొంగ వ్యాపారంలో టైం మెయింటైన్ చేయకపోతే ఆల్ ఇండియా స్మగ్లర్ల సంఘం మన్ని వెలివేస్తుంది అచ్చా అచ్చా లారీ ఎక్కడ ఆగదుగా సూర్యుడి రథం ఆగిపోతే ప్రకృతి స్తంభిస్తుంది నేను పంపిన లారీని ఆపితే ఆపిన వాడి శ్వాస ఆగిపోతుంది మీ అండ నాకు ఉన్నంత కాలం దేశంలో బియ్యం పంచదార కిర్సన్ ఆయిల్ దొరకనివ్వను సొల్లు కబుర్లో ముందు ఫారెస్ట్ రూట్ లో వస్తున్న లారీని లారీలో ఉన్న సరుకుని జాగర్ చేసుకుని వెంటనే నాకు ఫోన్ చేయి A J 9006 ఎంబి డీజిల్ మోహేష్ కొని చూస్తున్నావు దిగో దిగో బే ఇంట్లో చూస్తున్నావు చేరే చేరే ఎవరనుకుంటున్నావు ఐఎమ్ ఇన్స్పెక్టర్ నామాలు సెలెక్టెడ్ వితౌట్ రికమెండేషన్ లారీ ఎక్కు పదా చెక్ చేయాలి ఎత్తో తప్పలెత్త అంటే లుంగి ఎత్తో రస్కెల్ తప్పలెత్త లోపల ఉన్నది కూరగాయలే సార్ లోపలే ఉందో బయటే ఉందో తెలుసుకున్న వాడిని అసలు నేనేమనుకుంటున్నావు చింతపల్లి అడవుల్లో పులులతో క్రికెట్ ఆడుచిన వాడిని నన్ను తక్కువ అంచనా వేయకు ఎత్తో టర్బలతో అందాన లాంటి కొడక హెరాయిన్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారా వేతలు పో కోటప్పకొండ తిరునాళ్ళకెళ్ళి ప్రభలపై ఆరు రాత్రులు ఆరు పగళ్ళు డ్యాన్స్ చేసిన ఆడపిల్ల ఆఖరి క్షణంలో ఊపినట్టు ఏమిట్రా ఊపుడు బండిలో డీజిల్ అయిపోయింది సార్ డీజిల్ అయిపోయిందా అయిపోయిందా లేక సరాలేదు నువ్వు తాగేసావా పెట్రోల్ బంక్ వరకు తొద్దాం చేసేది పోలీసు ఉద్యోగం తోసేది లారీలు పడి ఇదే ప్రకరణ బాబు పది లీటర్లు కొట్టాయా రే అలా చూస్తావారా ఇన్స్పెక్టర్ గారు మార్చి వచ్చి పది లీటర్లు వేయించు జాగ్రత్తగా
స్మగ్లింగ్ గుడ్స్ పట్టుకొచ్చారు రండి చూద్దాం ఎత్తున్నా టార్పాల్ చూస్తా అయ్య గారు ఇందాక చూసినప్పుడు హెరాయిన్ పొట్లలో ఉన్నాయి ఇప్పుడు గుమ్మడికాయలు వచ్చాయబ్బా నన్ను అడుగుతున్నావా సరే సార్ వాళ్ళనే అడుగుతాను ఏరా సరుకు ఇప్పుడు మార్చారు మార్చడానికి ఏమన్నా పంచర్ పట్టారా అండి లారీ సరుకండి మాకు తెలియదు బాబు అంటే తంతాలు కొరకెళ్ళారా అని మీ దగ్గర తీసుకొచ్చారు బాబు స్మగ్లర్ను పట్టుకురావాయా అంటే డ్రైవర్ను పట్టుకొస్తావా కాదు కాదు సార్ ఐ ఆమ్ ఇన్స్పెక్టర్ నావాలు సెలెక్టెడ్ వితౌట్ రికమెండేషన్ సార్ అయితే ఏమంటావయ్యా తప్పైపోయిందంటారు సార్ వస్తాను సార్ పదండి బాబు పదండి పదండి అక్కడ కూర్చున్నావు నువ్వెలా తోలుతావరా బస్సు అంకుల్ అబ్బో అందాలంటే చాలా కాలం పడుతుంది కానీ నువ్వెలా ఎక్కావు బస్ లోకి పిల్లల దగ్గర రీసెర్చ్ చేయడానికి వచ్చావా అవును వీళ్ళ మనస్తత్వాలు బట్టి వీళ్ళ తల్లుల మనస్తత్వాలు తండ్రుల మనస్తత్వాలు కనిపెడతాను రెక్కలొచ్చిన తూనీగా సెలవు దొరికిన విద్యార్థి అంత తేలిగ్గా దొరకడం చాలా కష్టం చూస్తూ ఉండు ఎలా ఇంటర్వ్యూ చేస్తానో బాబు మీ నాన్నగారు ఏం చేసుకుంటారు రాజకీయ నాయకుడు కొడుకై ఉంటాడు మనిషి మీద పెత్తనం చలాయిస్తున్నాడుగా నేను అడిగింది నిన్ను కాదు ఏ బాబు మీ నాన్నగారు ఏం చేస్తుంటారు మున్సిపల్ కౌన్సిలర్ మీ నాన్నగారు ఏం చేస్తుంటారు అర్థం అవట్లా పోలీస్ ఆఫీసర్ అయి ఉంటాడు లంచం పడుతున్నాడుగా అసలు నీ ఉద్దేశం ఏమిటి నన్ను రీసెర్చ్ చేయనివ్వవా ముందు నిత్య పెళ్లి కొడుకు కిరణ్ బాబు గారు కనిపించడం లేదు వాటిని సెర్చ్ చేయండి పై పైకి వచ్చి పడక కాశ్మీర అందాల కళ్యాణ రాగాల ఆషాఢ మేఘాల పందిరల్లుతా సంపంగి పన్నీరు మీద చల్లుతా మధుగీతం పలికింది స్వాగతం ఒదిగిన వయ్యారం
వలపుకి శ్రీకారం పులకింతల మణిహారం కౌగిలికే అంకితం సిక్కుల సీమలలోన ఆమని భామని నేను మన్మథ మాయలలోన మోహన రాగం నీవే అల్లరి మాటల పల్లవి పాటల సరసం చాలులే మల్లెల రాత్రుల శోభన గీతుల హృదయం నీదిలే జాబిల్లి పెళ్లి కొడక జామంతా తుళ్ళి పడక కౌగిల్డా కన్న చిలక పై పైకి వచ్చి పడక దిక్కుల హద్దులలో దక్కిన ముద్దులతో ఎరుపెక్కిన చెక్కిలిలో వలపంతా దాచుకో తెల్లని మబ్బులలో కేనల మాటలతో నవ యౌవన రాగంతో నన్ను సొంతం చేసుకో జాజుల పల్లకిలోన చుక్కల పక్కకి రావే ఉన్నవి వందల తోటి మోజలు తీర్చగలన్న ఆశలు రేపే అప్సర నీవై నాట్యం చేయవే కాశ్మీర అందాల కళ్యాణ రాగాల ఆషాఢ మేఘాల పందిరల్లుతా సంపంగి పన్నీరు మీద చల్లుతా ఏమిటి ఆలోచిస్తున్నావు నీ గురించా నా గురించా నువ్వేమో రీసెర్చ్ రీసెర్చ్ అంటున్నావు అంకుల్ ఏమో బస్సు పిల్లలు అంటున్నాడు మీ ఇద్దరిని ఎలా కలపాలా అని ఆలోచిస్తున్నాను మమ్మల్ని కలపడం ఏంటరా మీ ఇద్దరు పెళ్లి చేసుకోవాలి కదా వేరేడత లేవు నీకెందుకు పెళ్లి ముచ్చట్లు వెధవ ఏంటి వెధవ అంటావు ఇందొకటి నుంచి నా బ్రెయిన్ లో యాక్సిడెంట్ అయింది యాక్సిడెంటా అవును నీకు మా ఆంటీకి ప్రేమ యాక్సిడెంట్ అయింది అందుకే మా ఆంటీని సాక్రిఫైస్ చేసి నీకు ఇచ్చేస్తున్నా ఏమిట్రా కోతివాడు ఎందుకమ్మా అంత కోపం నువ్వు అంకుల్ని లవ్ చేయట్లేదు రోజు సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చాక డ్రైవర్ అంకుల్ నా గురించి ఏమన్నాడు బాగున్నాడా అని నువ్వు అడగట్లేదు ఇంతకీ నువ్వు రీసెర్చ్ చేస్తున్నది నా గురించి అన్నమాట నువ్వు డ్యూటీ దిగిపోతే ఎట్లాగా తిరుపతికి వెళ్లే పార్టీ రెడీగా ఉంది బస్సు తీసుకువెళ్ళాలి సార్ అయ్యగారికి 60 బస్సులు ఉన్నాయి 120 మంది డ్రైవర్లు ఉన్నారు మీరు అనుకుంటే ఎవరినో ఒకరిని పంపగలరు పైగా నాకు ఇప్పుడు ఒంట్లో బీపీగా ఉంది ఇప్పుడు నువ్వు బస్సు తీసుకువెళ్ళకపోతే అయ్యగారికి బీపీ పెరిగి మన వీపులు సాపు చేస్తాడు ఏమిటి సార్ మాట వెళ్తే అయ్యగారి పేరు చెప్పి భయపడతారు ఇంటికి వెళ్ళి 2 రోజులు అయింది నిద్రపోయి 36 గంటలు అయింది నేను వెళ్ళను సార్ ఆరోగ్యం బాగోలేదని లిఖితపూర్వకంగా రాసిచ్చాయి ఈ ఒక్కరోజేం కర్మ పూర్తిగా సెలవిచ్చేస్తాను ఉద్యోగంలోని తీసేసి ఉద్యోగంలోంచి తీసేస్తే ఊరుకుంటాననుకున్నారా ఆగో పెళ్లి పార్టీ రెడీగా ఉంది మర్యాదగా వెళ్లి బండెక్కు ఏమిటి ఆలోచిస్తున్నావు మీ లీడర్ అశ్వత్థామతో చెప్పి స్ట్రైక్ చేయిద్దామనా ఈలోగా పెళ్లికెదిగిన నీ కూతురు పెళ్లి కాకుండానే గర్భవతి అవుతుంది పసుపు కుంకాలతో పునిస్త్రీగా పోదామనుకున్న నీ భార్య విధవరాలవుతుంది వెళ్ళు బండెక్కు Thank you.
ఎస్టేట్ ఓనర్ గారు అలా చూస్తున్నారు కొనవూపిరితో ఎంత మంది ఉన్నారు కాంపెన్సేషన్ ఎంత మంది కట్టవలసి వస్తుందానే ఏమిటి నువ్వు మాట్లాడేది నీ ఇంటి పేరు సార్థకం చేసుకోవడానికి దుర్మార్గంగా ఇంత మందిని శ్మశానానికి పంపావంటున్నాను అశ్వత్థామ అవును అనారోగ్యంగా ఉన్న సుబ్బారావు నేను డ్యూటీకి వెళ్ళలేనని గోల పెడుతున్నా వినకుండా 36 గంటలుగా నిద్రలేని అతన్ని బస్ ఎక్కిస్తే ఏమవుతుంది నేను అలా అనలేదు బాగా అలసిపోయినట్టున్నావు ఇంటికి వెళ్లి రెస్ట్ తీసుకోవయ్యా అంటే పెళ్ళికి ఎదిగిన కూతురు ఉంది బాబుగారు ఓవర్ టైం చేసినా డబ్బులు సంపాదించుకుంటాను అని తనే బస్ తీసుకెళ్ళాడు శ్మశానం శివసుబ్రహ్మణ్యం నీ పేర్లో శివుడుంటే నా గుండెల్లో రుద్రుడు ఉన్నాడు అబద్ధం చెప్పినా వాళ్ళకి అన్యాయం చేయాలని చూసినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయి అయితే నన్నేం చేయమంటావు నీ మొండితల మూలంగా బస్తోలి అంగవైకల్యానికి గురైన సుబ్బారావు కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలి ఇప్పుడు జరిగిన యాక్సిడెంట్ కి నువ్వే పూర్తి బాధ్యత వహించి చనిపోయిన వారి కుటుంబాలకు కాంపెన్సేషన్ చెల్లించాలి ఏంటో తపైంపు చింతపల్లి అడవుల్లో చిరుతపులతో ఆడుకొని వచ్చిన వాడిని రోజుకి ఎన్ని డ్రాములు సారా తాగుతావు నువ్వు అసలు తాగను సార్ అబద్ధం చెప్పకు నీ బస్సు డ్రైవర్లు లారీ డ్రైవర్లు ఎంతమంది తాగుతారో నాకు తెలియదు అనుకున్నావా ఐ అబ్జెక్ట్ మిస్టర్ జస్టిస్ డ్రైవర్లే కాదు తాగుడు అనే వ్యసనానికి బానిసలైతే లాయర్లు తాగుబోతులు కావచ్చు పోలీసులు తాగుబోతులు కావచ్చు గౌరవనీయులైన ప్రాసిక్యూటర్ గారు డ్రైవర్లే తాగుబోతులని నిర్ధారించడం అభ్యంతరకరం అబ్జెక్షన్ సస్టైన్డ్ థాంక్యూ మిస్టర్ జస్టిస్ ఆ రోజు నువ్వు తాగి బస్సు నడిపావా లేదా నాకు అసలు తాగుడే అలవాటు లేదని చెప్పానుగా బాబు కుట్టుకుతోనే ఎవరికి అలవాటు ఉండదు ఏదో ఒక రోజున మొదలు పెడతాను అలాగే నువ్వు కూడా ఆ రోజున మొదలు పెట్టి ఉండొచ్చుగా చెప్పు తాగావా లేదా తాగాను బాబు విస్కీయా బ్రాండీయా బీరా కన్నీళ్లు తాగాను బాబు ఆ రోజు నాకు ఒంట్లో బాగాలేదు రక్తపోటుని చెప్పాను ఈ పెళ్లి పార్టీని తీసుకెళ్ళకపోతే నీ కూతుర్ని పాడు చేస్తాను నీ పెళ్ళాన్ని విధవరాలు చేస్తాను అని మా ఓనర్ గారు నన్ను భయపెట్టారు బాబు భయపెడితే నీతి తప్పుతావా నీ భార్య బిడ్డని ఏదో చేస్తానని బెదిరిస్తే లొంగిపోతావా లొంగకేం చేస్తాడు మీ భార్యని ఎవరో ఏదో చేస్తానని బెదిరిస్తే మీరు భయపడరా భయపడను అంటే మీ భార్యకి ఏం జరిగినా మీకు పరవాలేదన్నమాట నూరేళ్ళు మీతో కాపరం చేసి మీ భార్యని ఎవరు ఏం చేసినా మీకు కన్నీళ్లు రావన్నమాట విన్నారా మిస్టర్ జస్టిస్ ఈయన వాదన అసలు ఈయన ఒక ఆడదానికి భర్తగా ఉండటానికి అనర్హుడని నే చెప్తున్నాను మిస్టర్ జస్టిస్ నిందితుడు సుబ్బారావు రక్తంలో ఆల్కహాల్ కంటెంట్ లేదని దృఢపరిచే డాక్టర్ సర్టిఫికెట్ ఇది లేదు సాబ్ ఆ రోజు నేను సుబ్రహ్మణ్యం గారి పక్కనే ఉన్నాను ఈ సుబ్బారావు తప్ప తాగి మన శ్మశానంజీని బద్మాష్ లెక్క తిట్టాడు నోర్మీరా బద్మాష్ ఈ సుబ్రహ్మణ్యం తొత్తులాగా సాక్ష్యం చెప్తున్నావు ఎవరు అడిగారు రాని బోర్డు సాక్ష్యాన్ని ఆడార్ ఆడార్ చూడు మిస్టర్ సాక్ష్యాలనేవి కోర్టుకు ప్రధానం సాక్ష్యాలే ప్రధానం అయితే మా తరపున ఉన్నారు సార్ ఏరి రంగా చూసారా జడ్జి గారు సాక్షుల్ని పడుతుందా మీ బోను నిజం చెప్పడానికి ఒక్క సాక్షి చాలు కానీ సుబ్బారావు తాగుబోతు కాడని ఈ శ్మశానం గారే అతన్ని బలవంతంగా బండెక్కిచ్చాడని దొంగ రోడ్ల మీద బస్సు నడిపిస్తున్నాడని చెప్పడానికి ఎంతమంది సాక్షులు వచ్చారో చూసారా నిజం చెప్పిన ఆర్డర్ అంటున్నారు అబద్ధం చెప్పిన ఆర్డర్ అంటున్నారు ఇంతకీ మీరు మమ్మల్ని నమ్మినట్ట నమ్మనట్ట మిస్టర్ జస్టిస్ శ్మశానం శివసుబ్రహ్మణ్యానికి 60 బస్సులున్నాయి కానీ అన్నిటికీ రూట్ పర్మిట్స్ లేవు అందుకే కొన్నింటిని స్కూల్ బస్సులుగాను కొన్నింటిని టూరిస్ట్ బస్సులుగాను నడుపుతున్నాడు మీరు న్యాయాన్ని పరిశీలించి ఇతని కుటుంబానికి నష్టపరిహారాన్ని చనిపోయిన వారి ఫ్యామిలీస్ కి కాంపెన్సేషన్ ఇప్పించి అక్రమంగా నడుపుతున్న అతని బస్సు రూట్లను రద్దు చేయించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను మిస్టర్ జస్టిస్ ఈ కేసుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన సాక్ష్యాలను సేకరించడానికి గాను విచారణ వాయిదా వేయవలసిందిగా కోరుతున్నాను ఎందుకండి వాయిదా దొంగ సాక్ష్యాన్ని సంపాదించుకోవడానికా దొంగ రూట్లను పొందడానికా పెట్టుబడిదారులు రౌడీలను కొనొచ్చు గాని లాయర్లని పోలీసుల్ని కొనకూడదు
మీరు నిజంగా వాయిదా అడిగితే స్నేహ ధర్మం కోసమో అవినీతి కోసమో లంచం తీసుకోవడానికో మీరు కేసు మలుపు తిప్పుతున్నారని అనుమానించవలసి వస్తుంది. I'm sorry, Mr. Justice. వాయిదా అక్కర్లేదు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన తర్వాత సుబ్బారావు మీద పెట్టబడిన కేసు బనాయించబడినదని అర్థమవుతోంది. కనుక అతన్ని నిర్దోషిగా విడుదల చేయటమైనది. అక్రమ రవాణా జరుపుతున్న శ్మశానం శివసుబ్రహ్మణ్యాన్ని మొదటి తప్పుగా మందలిస్తూ సుబ్బారావుకు 100,000 రూపాయల కాంపెన్సేషన్ కట్టి చనిపోయిన ఒక్కొక్క వ్యక్తికి 100,000 రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించవలసిందిగా తీర్పు చెప్పడమైనది. లాయర్ భార్గవి జిందాబాద్. ప్రాసిక్యూటర్ జిందాబాద్. లాయర్ భార్గవి జిందాబాద్. ప్రాసిక్యూటర్ జిందాబాద్. లాయర్ భార్గవి జిందాబాద్. బీపీ తెచ్చుకోకండి. ఏమండి దండలు తెచ్చుకోలేదే? నీ ప్రతిభని నీ ముద్దుల బిడ్డల ముందు కూడా ప్రదర్శించుకునే దానివిగా. ఏమిటండి మీరు అనేది? కోర్టులో నీ విజయం గురించి. అంటే డిఫెన్స్ లాయర్ గా వాదించడం తప్ప? తప్పని నేను అనడం లేదు, కానీ కోర్టులో పెళ్ళాన్ని ప్రేమించడం చేతగాని వాడు లంచగొండి అన్న బిరుదులు నాకు అట్టగట్టవే, వాటిని గురించి అడుగుతున్నాను. కోర్టులో వాదిస్తున్నప్పుడు అనేక విషయాలు వస్తుంటాయి. అలాగా? కోర్టులో ఉన్నప్పుడు ఎదురుగా ఉన్నది మొగుడు అని తెలియనంత మైకంలో మాట్లాడతావా నువ్వు? మొగుడు అని గుర్తుకొస్తే ప్రేమ పుట్టుకొస్తుంది, గాని పోట్లాట ఎందుకు వస్తుందండి? అసలు నీ ఆడవాళ్ళకి ఆపకండి అంకుల్, నా థీసిస్ కి బ్రహ్మాండమైన పాయింట్ జరుగుతుందని ఆంటీ వెనకే వచ్చారు. భార్య భర్తలు కోర్టులో పోట్లాడుకున్న తర్వాత గెలిచిన భార్య మనస్తత్వం ఎలా ఉంటుంది, ఓడిపోయిన భర్త మనస్తత్వం అంటే? నీ థీసిస్ కోసం మొగుడు పెళ్లాల తలుపు చాటు గొడవలన్నీ పోగు చేస్తున్నావా సుధా? ఇది సామాన్యమైన విషయం కాదంటే, కోర్టులో భార్యకు అందరూ జిందాబాదులు కొడుతుంటే భర్త ఏం చేస్తారో వేరే చెప్పాలా? చూసావుగా, ఏ మగాడైనా ఆడదానికి సమాన హక్కులు కావాలి ఇవ్వాలని ఊకదంపుడు ఉపన్యాసాలు దంచటమే తప్ప నిజ జీవితంలో పెళ్ళాంది పై చెయ్యయిందంటే పెనం మీద పేలప గింజల్లా వీలైపోవలసింది. అంకుల్, నీకు ఆంటీ మీద కోపం రావడానికి కారణం నీ మీద గెలిచిందనా, లేక నీ స్నేహితుడి చేత నష్టపరిహారం కట్టించింది గనక మీ స్నేహం చెడిపోతుందనా? చిన్న చిన్న కలహాలకు విడిపోయే అనుబంధం కాదమ్మా మాది. ఏదో నా దురదృష్టం కొద్దీ అశ్వత్థామ అంగబలంతో కోర్టు మీద దాడి చేయడంతో నేను దోషిగా నిరూపించబడ్డాను. అంటే జరిగిన దాంట్లో మీ పొరపాటే లేదంటారా? భార్గవి, వాడు ఇప్పుడు ముద్దాయిగా రాలేదు, నా స్నేహితుడిగా వచ్చాడు. కరెక్ట్, జరగబోయే కళ్యాణం గురించి స్నేహితుడిగా మాట్లాడటానికి వచ్చాను. అవునరా, ఇప్పటికే ఆలస్యమైంది. మా వీరుకి మీ జ్యోతికి మనం ఎన్నాళ్ళగానో అనుకుంటున్న పెళ్లి వెంటనే జరిగిపోవాలి. రేయ్, ఈ ట్రిపుల్ ఎస్ కి ఎస్ అంటే ఎస్ఏ గాని నో లేదు. ఇప్పుడేగా కోర్టు వాళ్ళు నో అన్నారు. అది మా చెల్లాయి వల్లే జరిగింది. అయినా నేను ఈ ఇంటినే అభిమానిస్తాను, ఈ ఇంటితోనే సంబంధం కలుపుకుంటాను. రేయ్, పురోహితుని పిలిపించి వెంటనే ముహూర్తాలు పెట్టించేస్తాను. అలాగే. థ్యాంక్ యూ, వస్తాను చెల్లెమ్మ. ఓడిపోయిన వాడు ఓడించిన వాళ్ళతో వియానికి వచ్చాడా? ఈ పాయింట్ థీసిస్ కి ఎలా ఉపయోగపడుతుందబ్బా? క్వశ్చన్ మార్క్. ఎందుకు డాడీ అలా వరే అయిపోతావు? ఐడియట్ ఉద్యోగం నుంచి తీసేయి. ఈ ట్రిపుల్ ఎస్ కి నో అని సమాధానం చెప్పగల కెపాసిటీ ఉన్నవాడు వాడొక్కడేనమ్మా. తీసేస్తే అల్లరి చేస్తాడు, నా బాడీలో కొలెస్ట్రాల్ పెంచుతాడు. వాడిని కథం చేసేస్తే? ఏ బళ్ళో చదువుకున్నావురా నువ్వు? అదేమిటాడు ఎలా అడుగుతున్నావు? గవర్నమెంట్ స్కూల్లో. అందుకే నీకన్ని గవర్నమెంట్ బుద్ధులే వస్తున్నాయి. ఏ చేయకూడదో అదే చేస్తానంటున్నావు. వచ్చి చేస్తే తప్పే ఉంటాడు. మటర్ కి స్పెల్లింగ్ తెలుసురా నీకు? గుర్తు తెచ్చుకుంటాను. పోనీ హత్యకి తాత్పర్యం తెలుసా? నేను అడిగి తెలుసుకుంటాను. ఎప్పటికొచ్చావు దారిలోకి? కత్తులతో పొడవటమో తుపాకులతో కాల్చడమో చేసేది రౌడీలు గూండాలు. మనలాంటి హై క్లాస్ వాళ్ళు హత్యల్ని హత్యలుగా చేయకూడదు. యాక్సిడెంట్ రూపంలో గుర్తించటమో ఆత్మహత్య రూపంలో ఉరి తీయటమో చెయ్యాలి. అయితే మన బస్ తీసుకెళ్తాను. ఓ, నీ అమ్మా కడుపు రతనాల పాలుగాను ఎప్పుడు ఎదుగుతావురా నా అంతా ఎప్పుడు? నువ్వు అసలు ఎదగనిస్తేగా నా చేత ఒక్క హత్యలను చేయించావా? చూడు, ముహూర్తాలు పెట్టించి మూడు ముళ్ళు వేయించి మూడు రాత్రులు గడిపిస్తే కాపురం మొదలవుతుంది. అలాగే ఒక మనిషి జీవితాన్ని ముగించడానికి ముగ్గులు వెయ్యాలి, ముదనష్టపు మూడు రావాలి, మూఢ రాత్రులు కావాలి. ఆ చెవిలాయి. నేను కిషోర్ ని దింపొచ్చేసరికి డ్రైవింగ్ సీట్ లో కూర్చుని స్టార్ట్ చేసావు, కుదురుగా ఉండు. అంకుల్, నువ్వు కిషోర్ ని దింపొచ్చేసరికి నేను దీనికి వెళ్ళేస్తానే.
వెళ్ళి అశ్వత్థామ గారి బస్ బ్రేక్ లూజ్ చేయండి. హలో సంగతి తెలిసిందంటే మనల్ని చింతగా పచ్చళ్ళ కొడతాడు. వాడు జీవోత్సవం అయ్యే ప్లాన్ నేను చెప్తాను. అరే హమారీ డిఎస్పీ సాబ్ అందరూ వచ్చారు. ఇంతకీ మీ వాడు అదే మీ బాబు ఎక్కడా? స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ కదా, పుట్టినరోజున కూడా స్కూల్ కు పంపించారు. హలో డిఎస్పీ కుమార్ స్పీకింగ్. నీ కొడుకు నా దగ్గరే క్షేమంగా ఉన్నాడు. ఎవరు చెప్పింది విను. నీ కొడుకు నీకు క్షేమంగా దక్కాలంటే ఏడు సమాతుల దగ్గరికి నీ చెల్లెలతో 5 లక్షల రూపాయలు పంపించు. పోలీసులను వెంటబెట్టుకు వస్తే నీ కొడుకు శవం నీకు బహుమానంగా పంపించాల్సి వస్తుంది. ఎవరా నువ్వు? అశ్వత్థామ. హలో ఏమిటండి? ఏం జరిగిందిరా? ఎవరా ఫోను? అశ్వత్థామ బాబుని కిడ్నాప్ చేశాడు. 5 లక్షల సుతతో పంపిస్తే గానీ బాబును ప్రాణాలతో అప్పగించనని చెప్పాడు. అబద్ధం. అశ్వత్థామ అలాంటి వాడు కాదు. ఒక పక్క అతను బెదిరిస్తుంటే కాదని నువ్వు సర్టిఫై చేస్తావంటి? అతని మనస్తత్వం నిజంగానే అలాంటిది కాదు డిఎస్పీ గారు. అతని పేరుతో ఎవరో ఇలా చేస్తున్నారని నాకు అనుమానంగా ఉంది. ఆ ఎత్తు పోయిన వాడు ఎవడైతేనే డబ్బు పారేసి వెంటనే నా బిడ్డను తీసుకురండి. చట్టం ఒప్పుకోదమ్మా. బిడ్డల్ని ఎత్తుకుపోవడం ఐపీసీ 342 సెక్షన్ ప్రకారం నేరం. డబ్బిచ్చి తెచ్చుకోవడం ఐపీసీ 420 సెక్షన్ ప్రకారం నేరం. ఈ సెక్షన్లు మాకు అనవసరమండి. మాకు కావాల్సింది యాక్షన్. బాబుని కిడ్నాప్ చేసిన వ్యక్తి ఎవరో వెంటనే ఆచూకీ తీయండి. ఏమిటి నువ్వనేది? బస్సు బ్రేక్ ఊడిపోవడానికి నాకు సంబంధం ఏమిటి? కోర్టులో నష్టపరిహారం చెల్లించేలా తీర్పు వచ్చింది గనక దానికి కారణం నేనే గనక పగబట్టి నువ్వు ఈ పని చేశావు. డిఎస్పీ గారు అధికారం చేతిలో ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు ఆర్డర్స్ వేయకండి. నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? ఎందుక? అయ్య గారి కొడుకును కిడ్నాప్ చేసినందుకు. కిడ్నాప్? మందు కొట్టి మాట్లాడుతున్నావా? ముందుకొచ్చి మాట్లాడతాను. నువ్వే మనీ కోసం ఈ పని చేశావని. షడప్. బస్ బ్రేక్ ఫెయిల్ అయ్యి యాక్సిడెంట్ లో గాయపడ్డ నేను కిరణ్ కిడ్నాప్ చేశానా? ఇదంతా కిడ్నాప్ డ్రామాలో ఒక భాగం కాకూడదని ఏమిటి? ఏం కూసావురా? నా కళ్ళ ముందే ఒక పోలీస్ ఉద్యోగం మీద చేయి చేసుకుంటున్న నువ్వు నేరస్తుడు కాదా? అవునా కాదా అని బతిమాలతారేమిటి? ముందు మూసేయండి, వాడే చెప్తాడు. మిస్టర్ రామాలు అరెస్ట్ చేయండి. అశ్వత్థామని అరెస్ట్ చేయకుండా ఇదిగో ఆంటిసిపేటరీ బెయిల్ తీసుకొచ్చాను. అయిన వాళ్ళే ఇలా దెబ్బ కొడుతుంటే ఇక మనం లా అండ్ ఆర్డర్ కి లాకౌట్ ప్రకటించవలసిందినా సార్? అక్కర్లేదు. మీ లా అండ్ ఆర్డర్ చేయలేని పని నేను చేస్తాను. కిరణ్ ఎక్కడున్నా సరే నేను వెతికి తీసుకొస్తాను. సార్ వాడిని ఫాలో అవుతామా? పోలీసులతో వస్తే నా కొడుకుని చంపేస్తానన్నాడు అయ్యవాడు. దొరికితే బాగును, ఆ నాయల్ని చితక్కు కొట్టేస్తాం. షడప్. ఫాలో మీ. ఏమిటలా ఆశ్చర్యపోతున్నావు? నేను బిగించిన యాక్సిడెంట్ ఉచ్చు నుంచి తప్పించుకున్నావు కదూ. కిడ్నాపింగ్ నేరం నీపై మోపి నిన్ను లాకప్ మరణాల లిస్ట్ లో కలిపేద్దాం అనుకున్నాను. కానీ శవంగా మారి శ్మశానానికి రావాల్సిన నువ్వు శ్మశానానికి వచ్చి శవంగా మారిపోతున్నావు. ఈ శ్మశానంలోని సమాధులే సాక్ష్యాలుగా, నీ కొట్టే దెబ్బలే భాజాభజంత్రీలుగా, నీ అనుచరుల అరుపులే సన్నాయి మేళాలుగా, నీ చేత మట్టి గడిపించి
అసల్ నేరస్తుడు నువ్వేనని నిరూపిస్తాను. శ్మశానం శివసుబ్రహ్మణ్యం కొడుకు వీరు నువ్వు కలిసి పనిచేశారా? లేదు సార్, ఈ అశ్వత్థామ ఎత్తుకురమంటేనే ఎత్తుకొచ్చాం సార్. రై, తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చావంటే స్టేట్ దాటి వెళ్ళే వరకు తంతాను. ఇన్స్పెక్టర్ రామాలు ఇక్కడ ఉండగా నువ్వు వాడి మీద చేయిస్తున్నావు. మా చేతికి లాఠీ ఇచ్చింది ఎందుకు అనుకున్నావు? న్యాయం మాడు పగలగొట్టడానికి. ఎక్స్ట్రాగా మాట్లాడుతున్నావు. ఎస్సీ అనే గౌరవం లేకుండా మాట్లాడుతున్నావు. ఐఎమ్ ఇన్స్పెక్టర్ రామాలు సెలెక్టెడ్ వితౌట్ రికమెండేషన్. ఐఎమ్ యూనియన్ లీడర్ అశ్వత్థామ ఎలక్టెడ్ వితౌట్ అపోజిషన్. కేసు తారుమారైతే నీ చేతుల స్థానంలో కాళ్ళు, కాళ్ళ స్థానంలో చేతులు ఉంటాయి. జాగ్రత్త. కుమార్, కుమార్! బాబు దొరికాడురా, కాకపోతే హాస్పిటల్లో ఉన్నాడు, ఇంకా స్పృహ రాలేదు. ఇదేమిట్రా? ఆత్మహత్య చేసుకోవడం నేరం గనక, నేను నీ స్నేహితుడు గనక ఆత్మహత్య చేసుకోకుండా నీ దగ్గరికి వచ్చాను రా. నన్ను క్షమించానంటే తప్ప నేను ఇక్కడి నుంచి లేవను. అలాగే క్షమించాను గాని నువ్వు లేముందు అసలు ఏం జరిగిందిరా? నీ కొడుకుని కిడ్నాప్ చేసింది మా అబ్బాయి వీరుగాడేనట. అలా ఫీలింగ్లు ఇవ్వకరా, నాకు భయంగా ఉంటుంది. ఆ అశ్వత్థామ నా పరువు తీశాడని, నాకు ఆర్థిక నష్టం కలిగించాడన్న కోపంతో వాడిని ఉద్యోగంలో తీసేయాలంటే ఇలాంటి నేరం ఏదో చేసి వాడి మీదకి నెట్టేస్తే కక్ష తీరుతుందని ఉత్తిత్తినే మా వాడిని నీ కొడుకుని తీసుకెళ్ళాట. ఏమిట్రా మాట్లాడవు? దాని గురించి ఆలోచిస్తున్నాను రా. వీడు కుర్రతనంలో చేసిన అది నేరమే కదా. కొడుకునెత్తుకుపోయినా డిఎస్పీ తన స్నేహితుడి కోసం చట్టాన్నే మోసం చేశాడని ప్రజల్లో అలజడొస్తే ఆ భయం నీకేం అక్కర్లేదురా. మా వాడు అత్తికి తీసుకెళ్లిన రౌడీలు ఈ పనంతా చేయించింది అశ్వత్థామ అని చెప్పేశారట. అంటే అతన్ని శిక్షించమని కాదు, మా వాడిని తప్పిస్తే చాలు. కురే, చిన్నప్పుడు వీధి దీపం కింద చదువుకునే నన్ను ఇంత వాడిని చేశావురా, నీ రుణం ఎలా తీర్చుకోను అని అడిగేవాడి. ఈ ఒక్కసారికి మా వాడి తరఫున నన్ను క్షమించేరా. ఓకేరా, నేను మా కిరణ్ మేనేజ్ చేస్తాను. ఇక మీ వాడిని సినిమాలు చూసి ఎలాంటి బుద్ధి లేని పనులు చేయొద్దని చెప్పు. థ్యాంక్స్ రా, చాలా థ్యాంక్స్. నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. వస్తాను. బాబు కిరణ్, మీరు ఒకసారి బయటికి వెళ్ళండి. చూడు బాబు, వీరు అంకుల్ సరదాగా సినిమాలోలాగా చేయాలని నిన్ను అలా తీసుకెళ్ళాట. రేపు కోర్టులో నువ్వు నిజం చెప్పావనుకో, పాపం అతనికి శిక్ష పడుతుందిగా. అందుకని
వీరు అంకుల్ని తీసుకెళ్ళలేదని చెప్పు. అదేంట్రా మాట్లాడవేంట్రా? భయంతో నీ గొంతు పడిపోయిందా? డాక్టర్ డాక్టర్ అశ్వత్థామ, నువ్వు ఏ ఉద్దేశంతో ఆ బాబుని కిడ్నాప్ చేశావు? ఆ మాట వీడిని అడగండి. వీడు వాడు అని కోర్టులో అమర్యాదగా మాట్లాడకూడదు. తమన్నాను నువ్వు అన్నారు, నేను ఇతను వీడు అంటే తప్ప. నువ్వు ముద్దాయివి కానీ నేరస్తుడుగా ఇంకా నిరూపించబడలేదుగా. చావు తెలివితేటలు బాగానే ఉన్నాయే. చంపే తెలివితేటలు లేవులేండి. పిల్లవాడిని ఎత్తుకుపోయింది, డబ్బులు తగ్గిపోతే చంపడానికి కదా. ఐ అబ్జెక్ట్ మిస్టర్ జస్టిస్. ఇద్దరు ముద్దాయిలు పక్క పక్కనే ఉంటే ఒకరి మీదనే నేరారోపణ చేస్తూ పీపీ గారు స్నేహపక్షపాతాన్ని చూపిస్తున్నారు. నేను న్యాయాన్ని గౌరవిస్తాను గాని స్నేహాన్ని కాదు. అబ్బో న్యాయం అమ్మ పుట్టిల్లు మేనమావ దగ్గర అని మీ సంగతి నాకు తెలీదా? నువ్వు భర్తని గౌరవం లేకుండా మాట్లాడుతూ ఇది కోర్టు అని కూడా జ్ఞాపకం లేకుండా మీరు ప్రవర్తిస్తున్నారు. మిస్టర్ జస్టిస్, ఈ వాదోపవాదాలు దేనికి? కిరణ్ పిలిపించి అతన్ని అడిగితే సరిపోతుంది. వాడికి నోరు పడిపోయింది. ఆది మానవుడు నోటితోనే మాట్లాడాడా? కళ్ళతో మాట్లాడాడు, సైగిల్తో సంగతులు చెప్పాడు. ఆల్ రైట్ మిస్టర్ జస్టిస్, ఆ పశువాన్ని ప్రశ్నించడానికి నాకు అవకాశం ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. గ్రాంటెడ్. చూడు బాబు, వాళ్ళిద్దరిలో ఒకరు నిన్నెత్తుకుపోయారు. ఇతనా అని ఒక అతన్ని చూపిస్తాను. అవును అంటే ఇలా అని తలూపు, కాదు అంటే ఇలా ఊపు. అలా ఊపడం ఎందుకు? నా మాట పడిపోలేదుగా. ఎంతసేపు అలా ఎందుకు నటించావు బాబు? ఎవరు నన్ను కాపాడారో ఆయనే నన్ను ఎత్తుకుపోయాడని వీళ్ళందరూ పోట్లాడుకుంటుంటే నా గొంతు మోగపోయింది సార్. మరి హాస్పిటల్లో మాట పడిపోయినట్టు ఎందుకు నటించావు బాబు? నా చేత అబద్ధం చెప్పిస్తారేమోనని భయం వేసింది సార్. మిస్టర్ జస్టిస్, కుర్రవాడి అంతరంగం అర్థమైంది గనక నిజం అతని నోటి నుంచే విని తీర్పు చెప్పవలసిందిగా కోరుతున్నాను. బాబు, నిన్ను ఎత్తుకుపోయిన వ్యక్తి పేరు? మీరు విన్నారా జడ్జి గారు? ఆ పసివాడి సాక్ష్యం, నేను ప్రాణాలకు తెగించి కిరణ్ రక్షించి ఉండకపోతే ఈ కేసు పేరుతో పోలీసులు ఈ పాటికి నా కీళ్లు విరిచి ఉండేవాళ్ళు కాదా? ప్రమాదవశాత్తు కిరణ్ ప్రాణాలు పోగొట్టుకుంటే నన్ను ఉరితీసి ఉండేవాళ్ళు కాదా? ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారికి స్నేహబంధమే కానీ న్యాయబంధం అర్థం కావటం లేదు. ఆ ధర్మదేవతకి భర్త అయ్యాడు కాబట్టి బ్రతికిపోయాడు గాని లేకపోతే చరిత్రహీనుడిగా మిగిలిపోయేవాడు. ఈ కేసులో నిందితుల్లో ఒకరైన అశ్వత్థామను నిర్దోషిగా విడుదల చేయటమైనది. కిరణ్ కిడ్నాప్ చేసిన వీరు జాన్ అనే వారికి 6 నెలలు కఠిన కారాగార శిక్ష విధించడమైనది. నాకు తెలుసమ్మా, శుభరేఖలు చించి పారేయడం మంచిది కాదని, శుభం కాదని నాకు తెలుసు. కానీ నీ పెళ్లి ఆగిపోయిందమ్మా. యువతి పెళ్లి ఆగిపోయిందా? కాళ్ళు గారికి కన్యాదానం చేయవలసిన మీ అమ్మే పెళ్లి కొడుకు చేతులకి సంకెళ్లు వేయించిందిరా. అంటే నీ చేసింది నేరం అంటారా? నువ్వెందుకు నేరం చేస్తావు? నీకు న్యాయం ధర్మం కావాలి కానీ అయిన వాళ్ళక్కర్లేదు. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆ కేసు నేను వాదించకపోతే అతను శిక్ష పడేది కాదా? పడేదో నాకు తెలియదు. ఇప్పుడు జ్యోతి పెళ్లి ఆగిపోయిందని ఊళ్ళో వాళ్ళు రకరకాలుగా చెప్పుకుంటారు. కాబోయే అత్తగారి అల్లుణ్ణి జైలుకు పంపించిందని పత్రికలు మన పలువురి బజార్లో పెడతాయి. అందుకు నేను చింతించడం లేదు. ఒక దుర్మార్గుడు గడప దాటి ఇంటి అల్లుడుగా రాకుండా పోయినందుకు ఆనందిస్తున్నాను. నా కూతురు అదృష్టవంతురాలు గనుక ఈ పెళ్లి తప్పిపోయిందని సంతోషిస్తున్నాను. నీ సంతోషం కాదు. ఇప్పుడు నన్ను ఏమి సమాధానం చెప్పమంటావు? చేతిలో ఉన్న శుభరేఖ గనుక చించి పారేశాను, కానీ చిరకాల స్నేహాన్ని తల్లి పారైనా లేక నా భార్య తరఫున నన్ను క్షమించు అని వాడి కాళ్ళు కొట్టుకోనా? క్షమించండి, నేరం చేసిన వాళ్లే ఇంకా నా స్నేహితులు. న్యాయం ధర్మయుద్ధంలో అయిన వాళ్ళందరినీ పోగొట్టుకున్న ధర్మరాజు విజయానికి నా గెలుపుకి తేడా లేనప్పుడు ఎందుకు నాకు ఈ నల్లకోటు ఇప్పించండి? ఈ నల్లకోటుకి నాకు వీరాకులు ఇప్పించండి. భార్గవి, 25 సంవత్సరాల మన అనుబంధాన్ని అడుగడుగు నా విడగొట్టడానికి ప్రయత్నిస్తున్నది ఈ నల్లకోట అయితే ఇది నాకు అక్కర్లేదు.
భార్య భర్తల మధ్య అనుక్షణం అంత కలహాలను రెచ్చగొడుతున్నది. ఈ నల్లకోట అయితే ఇది నాకు శాశ్వతంగా అక్కర్లేదు. సుధా, అమ్మా సుధా. ఏమిటన్నయ్యా? కస్టమ్స్ ఆఫీసర్ పోస్ట్ కోసం అప్లై చేసావు కదా, ట్రైనింగ్ రమ్మని ఆర్డర్స్ వచ్చాయమ్మా. ఏదో నీ బలవంతం వల్ల అప్లై చేశాను, కానీ ఆ జాబ్ మీద నాకు అసలు ఇంట్రెస్ట్ లేదన్నయ్యా. జాబ్ మీద ఇంట్రెస్ట్ లేదా, ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళడం ఇష్టం లేదా? అవునమ్మా, అంతస్తులు మర్చిపోయి ఆఫ్టర్ ఆల్ ఒక మామూలు డ్రైవర్ ని అభిమానించావు. ఆ బంధం నిన్ను వెళ్ళనివ్వకుండా చేస్తోంది, అంతే కదా? సారీ అన్నయ్యా, ఇంకెప్పుడు ఆయన డ్రైవర్ అని నా ముందు అనద్దు, తక్కువ చేసి మాట్లాడద్దు. నాకు అంతస్తుల కులాల కంటే ఆయన వ్యక్తిత్వమే ముఖ్యం. ఓహో, అశ్వత్థామ అంత ధైర్యంగా నా ముఖం మీదే నీ చెల్లెలను ప్రేమించానని చెప్పడానికి కారణం నువ్విచ్చిన అలసేన అన్నమాట. శాంత, దాని బట్టలు జద్దు. ఇష్టం ఉంటే ట్రైనింగ్ బయలుదేరుతుంది, లేకపోతే ఇల్లు వదిలిపెట్టి అటే వెళ్ళిపోతుంది. ఏం మాట్లాడవి, పెళ్లికెదిగిన చెల్లెలు పట్టుకుని? పెళ్లికెదిగిందని మనం అనుకుంటున్నావి, కానీ అది ప్రేమలో ఎదిగిపోయి. మాట పట్టింపు కోసం తోడబుట్టిన దాన్నే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోమంటున్నావా అన్నయ్యా? అవును, డిఎస్పీ తన చెల్లెల్ని ఇంట్లోంచి వెళ్ళగొట్టాడన్న చెడ్డ పేరు నీకు దేనికి? నువ్వు కోరుకున్నట్టే ట్రైనింగ్ పూర్తి చేసి వస్తాను. తొందరపడి థ్యాంక్స్ చెప్పుకో, తిరిగి వచ్చాక నేను అతన్ని పెళ్లి చేసుకుంటాను. హాయ్. ఏమిటి సాయం సంధ్య వెళ్ళ టాపిక్ కూర్చున్నావు? ఏ సంధ్యలోనైనా మనం ఎప్పుడు టాప్ లోనే ఉంటాం. నీతో మాట్లాడాలని వచ్చాను. అందగాడా మాట్లాడు. నేను కస్టమ్స్ ఆఫీసర్ ట్రైనింగ్ కి వెళ్తున్నాను, 6 నెలలు కనిపించలేదనుకో, నువ్వెలా ఫీల్ అవుతావు? 6 నెలల తర్వాత వచ్చే దీపావళి ఇవ్వాలే వచ్చినట్టు ఫీల్ అవుతాను. అంటే నీకు నేనంత బోర్ కొట్టానా? ఇప్పుడు నువ్వు నాకు చేసిన అవమానానికి నేను ఈ బస్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటాను. నువ్వు ఆ పని చేసావనుకో, ఆనందంగా నీకు తాజ్ మహల్ కట్టిస్తాను.
సలపుంటే చలిలో నేగిలగిల పిట్ట వల వేస్తే వయసుకు పంట ఒడిలోనే పంపుల కుంపటి పెడుతుంటే పగలకు అత్త తడియేడు రగలని మంట పలికిస్తే పర్వపు గంట కసిదీరా ముత్తుల కంపటి వేస్తుంటే ఇప్పట్లో ఇరకాటం ఇట్టాగే ఉంటాది గౌరిస్తున్నీ కన్నె ఆవుళ్ళే వందెల కాటకు వస్తే అందుకు వరిస్తే అబ్బాస్తే శుభలేఖల దాకా వచ్చిన మా చెల్లెలు పెళ్లి ఆగిపోయింది. మన పెళ్లి ఏమవుతుందోనని. అంటే నన్ను పెళ్లి చేసుకోలేవా? చేసుకుంటాను. అలా అని ప్రమాణం చేయి. పెద్దవాళ్ళకు తెలియకుండా గుమ్మం దాటేటప్పుడు కాళ్ళు వణకొచ్చు గాని ఇప్పుడెందుకు లక్ష్మి తడబడుతున్నావు? పుస్తకాల్లో చదువు పూర్తయి ప్రేమబడిలో చదువు మొదలు పెట్టావా? పేదరికాన్ని కష్టాలు కన్నీళ్లే తప్ప ఆస్తులు అంతస్తులు ఆహ్వానించవు లక్ష్మి. ఈ చేతులు నిన్ను ఆశీర్వదిస్తాయి. ఈ చేతులు నీకు అనురాగాన్ని పంచుతాయి. ఈ చేతులు నిన్ను అత్తవారింటికి సాగనంపుతాయి. కానీ ఆ చేతులు నీ మెళ్ళో మూడు ముళ్ళు వేస్తాయా లక్ష్మి? తప్పకుండా చేసుకుంటానని ప్రమాణం చేశాడన్నయ్య. ఎవరతను? పబ్లిక్ ప్రాసిక్యూటర్ శంకరంగారు అబ్బాయి. లాయర్లు చేసే ప్రమాణాలన్నీ నిజమైతే ఎంతో మంది అమాయకులు జైళ్ల పాలు కారమ్మా. ఈ లాయర్ కొడుకు చేసిన ప్రమాణంలో ఎంత నిజం ఉందో తేల్చుకుని వస్తాను. భయపడకమ్మా, వెళుతున్నది కయ్యానికి కాదు బియ్యానికి. అజ్ఞానంతో చేసిన పని అతన్ని జైలుకు పంపించింది. ఇంకా నయం మన స్నేహాన్ని విడదీయలేదు. అవునవును. ఏమిటా వెటకారం? మీ ముగ్గురి స్నేహితుల అపూర్వ స్నేహాన్ని చూసి కొడుకు రెత్తుపోయిన ఆయన క్షమించారు, న్యాయాన్ని నాశనం చేసిన మీరు క్షమించారు. ఆహా, ఏమి స్నేహం అండి! ఆహా, అమాయకత్వంతో నేరం చేసిన వాడికి అవసరం కోసమో ఒక పథకం ప్రకారం నేరం చేసిన వాడికి తేడా లేదా? లాయర్ గారు, ఓ అశ్వత్థామ, ఏమిటి ఇలా వచ్చో? మీతో పర్సనల్ గా మాట్లాడడానికి వచ్చాను. వీళ్ళు నా ప్రాణ స్నేహితు, పర్వాలేదు చెప్పు. మీ సతీష్ నా చెల్లెల్ని ప్రేమించాడు. నా చెల్లెల్ని ఇంటి కోడల్ని చేసుకోమని అడగటానికి వచ్చాను. ఎంత ధైర్యం నీకు! చెప్పకుండా వాళ్ళ అబ్బాయిని తీసుకెళ్లి పెళ్లి చేయటానికి ధైర్యం కావాలి, కానీ చెప్పి చేసేది వినయం అవుతుంది. ఓహో, ఆ వినయాన్నే కట్నంగా ఇచ్చి నీ చెల్లెల్ని ఈ మేడలో కోడల్ని చేయదలిచావా? మంచి మనసు నా చెల్లెలు ఆయన కొడుక్కిచ్చిన కట్నం. మంచితనం నా చెల్లెలతో పాటు నేను ఇంటికి పంపుతున్న కట్నం. మంచితనం ఒక్కటే చాలదు మిస్టర్. నీ ఇంటికో చరిత్ర ఉండాలి, మీ కుటుంబానికి వర్తమానం ఉండాలి, మీ క్యారెక్టర్లకి భవిష్యత్తు ఉండాలి. ఇవన్నీ చెప్పవలసింది శంకరం గారు. నా స్నేహితుడు చెప్పినా నేను చెప్పినా ఒకటే, నీ చెల్లెలు ఇంటి కోడలు కాలేదు. ఒక డ్రైవర్ చెల్లెలు లాయర్ ఇంటి కోడలు కాలేదని మీ తీర్పా? ఒక నేరస్తుడి చెల్లెలు ఈ అంతస్తుని చేరుకోలేదని నా తీర్పు. ఇంకా అవమానాలు పట్టమో మా చేత గెంటించుకోవటమో జరగకముందే నువ్వు బయటికి వెళ్ళటం మంచిది. భార్గవ గారు, మీ అభిప్రాయం కూడా. ఆవిడ అభిప్రాయాన్ని అడగక్కర్లేదు. భర్తతో విభేదించి మాట్లాడడానికి ఇది కోర్టు కాదు. ఈ ఇంటి ఇల్లాలుగా నా భార్యగా నా మాటే ఆమెకి శిరోధారి. మీ కొడుకును ఒక్క మాట చెప్పమనండి. చెప్పవలసింది ఏదో ఈ ఇంటి పెద్దగా నేను చెప్పేశాను, నువ్వు వెళ్ళొచ్చు. తల వంచుకుని వెళ్ళిపోతున్న నన్ను స్వయంగా మీరే గుమ్మంలోంచి ఆహ్వానించే రోజు వస్తుంది. ఇది తెస్తుంది. నాన్న, నేను అశ్వత్థామ చెల్లెల్ని ప్రేమించాను. ఓర్బాయ్, నన్ను అనక్షణం హేళన చేస్తూ చట్టంతో ప్రతిక్షణం ఆడుకునే అశ్వత్థామతో వియ్యానికి నేను ఒప్పుకో. చూడు శంకరం, ఈ సమస్య ముదరకుండా ఉండాలంటే దీనికి ఒక్కటే పరిష్కార మార్గం ఉంది.
నా కొడుక్కి నీ కూతురికి పెళ్ళాగిపోవటం వల్ల నలుగురిలోనూ మన పరువు పోయింది. ఇప్పుడు నీ కొడుక్కి నా కూతుర్ని చేశామనుకో, పోయిన మన పరువు దక్కుతుంది, సమస్య పరిష్కారం అవుతుంది. వాడి చెల్లెలి ప్రేమ వ్యవహారం నేను ఫినిష్ చేస్తాను. కరెక్ట్. వస్తానరా. నాన్న, నాకు బలవంతంగా పెళ్లి చేయడానికి ప్రయత్నించకండి. నేను లక్ష్మిని పెళ్లి చేసుకుంటాను. వడవ తెగించి మాట్లాడుతుంటే నోరు విప్పేటి. నల్లకోటి విప్పిన రోజునే నోరు విప్పడం మానేశాను. అంటే నేను తీసుకున్న నిర్ణయం తప్పంటావా? ఆ ప్రశ్న అడగవలసింది నన్ను కాదు, మీ అంతరాత్మని. దాన్ని లాక్కురండి. ఏమో అనుకున్నాను గాని చాలా అందంగా ఉన్నావే పిల్ల. అందుకే ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కొడుకు అంత పబ్లిక్ గా నీ మీద మనసు పెట్టుకుని మతి పోగొట్టుకుని తిరుగుతున్నావు. పెళ్లి చేసేవాణ్ణి పురోహితుడు అంటారు, పెళ్లి చెడగొట్టేవాణ్ణి ఏమంటారో మన తెలుగుని కంటూల్లో రాయలేదు. కాబట్టి నన్ను ముద్దుగా కిరాతకుడు అనుకు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ కొడుకుని నీ అల్లుని చేసుకోవడం కోసం నా చెల్లెల్ని ఇంత పబ్లిక్ గా అవమానించి కురూపిం చేయాలని చూశావు. నువ్వు చేయాలనుకున్న పని నీ మనుషులకు నేను చేస్తానరా. నామాలు స్పీకింగ్. నామాలు, ఆ అశ్వత్థామ గారు మన వాళ్ళని చావు కొడుతున్నాడయ్యా, నువ్వు వెళ్ళి వెంటనే వాడిని అరెస్ట్ చెయ్యి. You are under arrest. Chapra, nu rowdy vin chapra. Nen kadra, nu vu rowdy vin. Chapo, nu vu dada vin chapo. Nen kadra, nee punish le dadalu. Nadi, nadi road meeda inta mandini kuttina nu vu dada vi kada. అపం శుభం తెలియని అమాయకురాలైన ఒక ఆడపిల్లను నడి బజార్ లో అవమానించిన వాళ్ళు పెద్ద మనుషులు. నేను రౌడీనా. కానిస్టేబుల్స్, వీడు రౌడీ దాదాని రాసిచ్చేంత వరకు దారుణంగా కొట్టండి. ఆ తర్వాత రౌడీల లిస్టులు వేసి నేను కోర్టుకు తీసుకెళ్తాను.
చెబుతున్నానరా నేను రౌడీలకు రౌడీని గూండాలకు గూండాని కానీ ఇది నువ్వు రాసుకోవడానికి వీల్లేదు నేను రౌడీనని తెలిసే గుడ్ మార్నింగ్ సార్ అని సెల్యూట్ కొట్టాలి నువ్వు నా మీద కేసు ఫైల్ చేసావో నీ శవాన్ని ఐస్ గడ్డలో పెట్టేస్తాను చింతపల్లి అడవుల్లో చిరుతపులతో ఆడుకుని వచ్చిన వాడిని నన్ను ఇలా చితుక్కొట్టడం ఏమీ బాగులేదు బ్రదర్ ఈ శ్మశానం శివసుబ్రహ్మణ్యానికి అంటే ఈ ట్రిపుల్ ఎస్ కి ఎస్ ఏ గాని నో అనే మాట వినపడకూడదు నో నీ అహంకారానికి నో నీ పొగరుబోత్తనానికి నో నీ అధికార జులుంకి నో నన్ను రౌడీగా రికార్డులో చేర్పించాలని చూసిన నీ కుట్రకు నేను సమాధానం చెప్పడం ఎస్ నన్ను గూండాగా బంధించడానికి నువ్వు పన్నిన కుతంత్రాన్ని నేను కాలితో తంతాను అన్న నిజానికి ఎస్ హర్షధామ ఏమిటి దౌర్జన్యం ఇప్పుడు రౌడీలాగా దౌర్జన్యంగా ఈ డబ్బు తీసుకువెడతాను ఎవరైనా అడ్డం వస్తే గూండాలాగా వాడి పేగులు తీస్తాను ఈ రోజు నుంచి నేను చట్టానికి న్యాయానికి లంఘని మొండిఘటాన్ని నేను డబ్బు తీసుకువెళ్ళానని కేసు పెట్టావంటే నిన్ను మద్దతు చేస్తాను నా వెనక పోలీసులను పంపావంటే ఈ డబ్బుతోనే నీ కీర్తిని తగలబెడతాను విప్లవం స్వయం ఉద్యమం ఇది ఆత్మ విప్లవం స్వయం ఉద్యమం కలిమి సొంతమైపోయేదాకా లేమి అంతమైపోయేదాకా సాధిస్తా సాగిస్తా ఈ రణరంగం సాధిస్తా సాగిస్తా ఈ రణరంగం మనిషినై జన్మిస్తున్నా దివ్య శక్తితో దిగి వస్తున్నా అశ్వత్థామకు ఎదురే లేదు ఆశయానికి తిరుగే లేదు ఇది ఆత్మ విప్లవం స్వయం ఉద్యమం చేదిల్చడము ధనమగాంధులను తరిమివేయడం దరిద్రాన్ని ఇక పారద్రోలడం సూర్యచంద్రులను బావుటాలుగా ఎగురవేయడం నా గమ్యం కోటి తారలను చిల్లర డబ్బుగా లెక్క పెట్టడం నా లక్ష్యం సాగే జీవన సమరంలో సాగే ఆఖరి పోరాటంలో అశ్వత్థామకు ఎదురే లేదు ఆశయానికి తిరుగే లేదు ఇది ఆత్మ విప్లవం స్వయం ఉద్యమం ఇది
ఆత్మ విప్లవం స్వయం ఉద్యమం హిస్టోరీలు చెబుతావు బే హిస్టోరీలు మీకు వడ్డీ కట్టాలని డబ్బు చేస్తుంటే దారిలో ఎవడో జేబు కత్తిరించాడు ఏంటి డబ్బు పోయిందా నీ దొంగ డబ్బు వదిలిస్తాను బే తండాలి బాబు మీరా అశ్వత్థామాజీ వాణ్ణి కొట్టబోయి నన్ను కొట్టారా సాబ్ వాణ్ణి కొడుతున్న నిన్నే కొట్టాను హఠాత్తుగా నా మీద దయగలిగిందేమిటి సాబ్ నా ఇల్లు పావనం చేశారు నీ ఇల్లు పావనం చేయటానికి రాలేదు నీ డబ్బు క్షవరం చేయించడానికి వచ్చాను నేను వెంకటేశ్వర స్వామి గుడి కట్టించాను పాపాత్ములు ఏడు కొండలెక్కి కానుకలు ఇవ్వలేకపోతున్నారని నేను ఇక్కడే స్పెషల్ హుండీ తయారు చేయించాను ఏమిటి సాబ్ ఇది పట్టు పంచెలు పాప పంకిలమైన నీ శరీరాన్ని ఈ పట్టు పంచెలతో పునీతం చేసి నీ చేత 10 లక్షల కానుక వేయించబోతున్నాను 10 లక్షలు అంత డబ్బు మేము కానుకగా ఇవ్వాలేము సాబ్ ఏమిటిది మొదటి గుండుకు నీ ఇనపెట్టె తలుపు తెరుచుకుంది ఇప్పుడు రెండో గుండుకు నీ గుండె తలుపు తెరుచుకుంటుంది కొట్టి మరీ దానం చేయించటం మేము ఎక్కడ చూడలేదు సాబ్ ఇప్పుడు చూస్తున్నావుగా ఇది అశ్వత్థామ స్టైల్ నిన్ను ఇలాగే తీసుకెళ్లి హుండీలో డబ్బులు వేయిస్తే దౌర్జన్యం అనుకుంటారు అంచేత భక్తుడులాను నా వెంట రావాలి పట్టు పంచ కట్టండి ఎలా ఉన్నాడు పంచలో శివుడికి టెంకాయ కొడుతూ పార్వతీదేవి మెడలో మంగళసూత్రం కొట్టేసే దొంగ విధాలు అన్నాడు అయితే బొట్టు పెట్టు ఇప్పుడు ఎలా ఉన్నాడ్రా ఏడు కొండల వాడు నామాల్లాగేసే బిగారి వెదవలా ఉన్నాడు గురు ఇంకొకటి తక్కువైందన్నమాట ఇప్పుడు ఎలా ఉన్నాడ్రా ఉన్నదంతా ఊర్చిచ్చేసే భక్త రామదాసులా ఉన్నాడు గురు ఉండేలవై బాబు తమరు నామధేయు కిషన్లాల్ అంటారు భయ్య వడ్డీల కిషన్లాల్ వడ్డీల కిషన్లాల్ లగ్న పత్రిక రాసుకోవడానికి వచ్చారు నిన్నేం అడగలేదు అర్థం కాలేదేమో అని చెప్పాను శంకరం గారు ఇప్పుడు నా దగ్గర అన్నీ ఉన్నాయి ఆస్తి అంతస్తు ఐశ్వర్యం అన్ని ఒక్కటి తప్ప అంతరాత్మ దాన్ని అమ్ముకునే ఇంత పెద్దవాడినయ్యాను నువ్వు పెద్దవాడివైనా పేదవాడివైనా నీతో మాకు వియ్యం వీలు పడదు వీలు పడదంటే ఎవరికైనా వీలునామా రాసే డేటు దగ్గర పడ్డట్టే అఫ్కోర్స్ మీకు కాదు బెదిరిస్తున్నావా చూడండి ఇది మా అబ్బాయి ఆస్తి అని 1 రూపాయి మీరు అక్కడ పెట్టండి దాని మీద నేను 100 రూపాయలు పెడతాను అయినా నా వ్యక్తిగత జీవితం కారణంగా ఈ పెళ్లి మీకు ఇష్టం లేకపోతే ఇదిగో దస్తావేజ్ సంతకం చేసే తీసుకొచ్చాను ఈ ఐశ్వర్యం దౌర్జన్యం కారణంగా నేను సంపాదించడం వల్ల నాకు చెల్లదు ఇది పేదలకే అని రాసిచ్చిన దస్తావేజ్ తీసుకుని పెళ్లి చేయండి లేదు అనుక్షణం నా జీవితంలో ఎదురు తిరిగావు నా పరువు తీశావు నన్ను తలెత్తుకు తెరక్కుండా చేశావని బాధపడుతూ ఆ బాధతో నా చెల్లెల్ని ఇంటి కోడలుగా తీసుకురావడానికి ఇష్టపడకపోతే ఇదిగో తెల్ల కాగితం మీద సంతకం చేసి తీసుకొచ్చాను దీనిలో మీ ఇష్టం వచ్చిన కేసు రాసుకున్నాను జైలుకు పంపించండి వీటిలో ఏ మార్గానికైనా నేను రెడీ కానీ మీరు మాత్రం నా చెల్లెల్ని ఇంటి కోడలుగా తెచ్చుకుని తీరాలి నాకు మీ సమాధానం కావాలి సమాధానం నే చెప్తాను వినయము మంచిదనవే కట్నంగా నీ చెల్లెల్ని మా ఇంటి కోడలుగా తెచ్చుకుంటాను
నువ్వు అక్రమంగా సంపాదించిన ఆస్తిని పేదలకు పంచివ్వాలి. ఇదిగో దస్తావేజ్. ఆగండి. ఈ పెళ్లి తరగడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదు? నేను బియ్యం పొందే ఇంటితో నువ్వు బియ్యం పొందడానికి వీల్లేదు. నేను బియ్యం పొందాక ఇక నీతో ఖయ్యమే. నువ్వు ఎక్కడ బియ్యం పొందుతావు? పొరపాటు. ఈ ట్రిపుల్ ఎస్ కి ఎప్పుడు ఎస్సే. వీరు నా కొడుకు నీ కూతురు మనకి చెప్పకుండా పెళ్లి చేసుకుని పారిపోతుంటే మా డ్రైవర్ పట్టుకుని తీసుకొచ్చాడు. ఇది పద్ధతి కాదు బాబు అని వాళ్ళకి నచ్చ చెప్పి ఇక్కడికి తీసుకొచ్చాను. ఇట్స్ ఆల్ రైట్. జరిగిందేదో జరిగిపోయింది. నాకు బద్ధ శత్రువైన అశ్వత్థామ చెల్లెలు కోడలుగాని ఇంట్లో అడుగు పెడితే నా కొడుకు అల్లుడుగాని ఇంట్లో అడుగు పెట్టడం. మన స్నేహం చెడిపోయినా సరే వాడు వేసిన మూడు ముళ్ళు తెంచేసి ఇంటికి తీసుకుపోతాను. లోపలికి వెళ్ళి పెద్దల ఆశీర్వాదం తీసుకోండి. ఇప్పుడు నీ కొడుకు ఈ ఇంటి అల్లుడు అయ్యాడు కదా, ఇక నా చెల్లెలు ఇంటి కోడలు అవ్వకపోతే అశ్వత్థామ హత కుంజరహ అని ధర్మరాజు అబద్ధం చెప్పిన హతం కాని ఈ అశ్వత్థామ కుంజరంలా పోరాడి పేదవాళ్ల చరిత్రను కొత్త సిరాతో రాయిస్తాడు. ఏమే సుదేదే మనతో పాటే వస్తానందిగా. ఎప్పుడు ట్రైనింగ్ అవుతుందా, ఎప్పుడు ప్రేణికలు దాని కలలు కంటుందిగా, విమానంలో వస్తుందేమో. అయ్యయ్యో కాదు, ఊపేస్తున్నాడే. ఏమిటి పచ్చ జెండానే? సరే రండి. నీలో ఎవరైనా అరిచినా చైన్ లాగాలని ప్రయత్నించినా షూట్ చేసి పారేస్తాను. కమ్ ఆన్ బేబీ, షూట్ చేసి. నువ్వు స్మగ్లింగ్ కింగ్ అయితే నేను బాక్సింగ్ క్వీన్ నిరా. పాల పిట్టమ్మో
కొట్ట మాకు చిట్టమో లేదము తెట్టి కొట్టు పాల పిట్టమో సోకులు బలిసిన సొంపులు మెచ్చి చేతికి తగలని చెంపలు గిచ్చి వయ్యారి ఒళ్ళంతా వాటేసుకుంటాను కన్నెట్ట కొట్ట మాకు కిట్టయ్యో చారడేసి కళ్ళు ఆ గుండెలోన రేపి సందళ్ళు చుప్పనాది ముళ్ళు నాకు గుచ్చుకుంటే జివ్వు మంది ఒళ్ళు నీ నడుము తడుము జడ మెడకు వేసి నిన్ను కౌగిలి దోపిడి చేస్తా ఇడుతోటి పందెమేసి అందగత్తె ముందు కోరి సంధి చేసుకుంటాలే సిగ్గెట్టి కొట్టమాకు చిట్టమో లేదము పెట్టి కొట్టు పాల పిట్టమో కన్నట్ట కొట్టమాకు కిట్టయ్యో నన్ను వెన్నెల్లే దోచుకుంటే ఎట్టయ్యో నీకు ఇష్టమైన మాట పేరు వద్దు నాకు అర్థమైన మాట వేరు లేదు ఈ మొగలి పొదలలో పడగ విప్పుకొని మోజులు మోహన పాడే సిగ్గెట్టి కొట్ట మాకు చిట్టము లేదము పెట్టి కొట్టు పాల పిట్టము కన్నట్ట కొట్ట మాకు కిట్టయ్యో నన్ను వెన్నెల్లే దోచుకుంటే ఎట్టయ్యో సోపులు బలిసిన సొంపులు మెచ్చి చేతికి తగలని చెంపలు గిచ్చి వయ్యారి ఒళ్ళంతా వాటేసుకుంటాను కన్నట్ట కొట్ట మాకు కిట్టయ్యో నన్ను వెన్నెల్లే దోచుకుంటే ఎట్టయ్యో సిగ్గెట్టి కొట్ట మాకు చిట్టము లేదము పెట్టి కొట్టు పాల పిట్టమో ఇందా అమ్మాయి గారికి అల్లుడు గారికి తీసుకెళ్ళిపో అయ్య బాబోయినా సిగ్గేస్తుందండి అదేమిటే అల్లుడు గారిని చూసి అమ్మాయి సిగ్గుపడాలి గాని నీకు దేనికే అయ్య బాబోయ్ వాళ్ళు కొత్తగా పెళ్ళిన మొగుడు పెళ్ళాలి కదండా సరేలే నేనే తీసుకెళ్ళిస్తాను చిచ్చి ఏమిటి అది నీ అమ్మా బాబు కలర్ టీవీ నాకేమో ఈ డొక్కు బ్లాక్ అండ్ వైట్ టీవీయా చీ ఏమిటి అల్లుడి గదిలో పెట్టా శాస్త్రేనా ఇది మా ఇంట్లో నౌకలు వాడతారే ఏమండి మా అమ్మ నాన్నకు తెలియకుండా వాళ్ళను కాదని మిమ్మల్ని పెళ్లి చేసుకున్నందుకు ఇదా మీరు చూపిస్తున్న అభిమానం ఏమిటి హిస్టరీలు చెప్తున్నావు నేను ప్రేమించకూడని మనిషిని ప్రేమించాను నన్ను క్షమించమ్మా అంటే ఆలోచించి ఉండేదాన్ని నేను పెళ్లి చేసుకోకూడని మనిషిని పెళ్లి చేసుకున్నాను నన్ను క్షమించమ్మా అని కాళ్ళ మీద పడినా లాభం లేదమ్మా ఏమిటో అల్లుడికి కాఫీ ఇచ్చొస్తున్నావా ఇవ్వాలనే వెళ్ళాను ఏ ఇంకా నిద్ర లేవలేదా అవునులే కొత్త దంపతులు కదా పైగా ప్రేమించి పెళ్లి చేసుకునేవాళ్ళు కూడా చూడు నీకు ఈ పెళ్లి ఇష్టం లేనట్టు కనిపిస్తే అల్లుడు బాధపడతాడు ఇష్టం ఉన్నట్టు నటించు నటిస్తూనే ఉన్నాను ఇప్పుడు ఝాన్సీ రాణి అప్పుడు ఆంగ్లేయ సిపాయిల మీద భీకరముగా పోరాటము బయటికి రారా మీ అత్త సుధారాణిని నువ్వా
హడలు కొట్టేశావా అంటే ఆ రోజు నువ్వు కౌబాయ్ డ్రెస్ వేసుకొని నన్ను బెదరగొట్టాలని చూడలేదు రారా బయటికి వదిరా ఎవరు సుధే ఎంత అందంగా ఉన్నావు అమ్మా యూనిఫామ్లా అందమే కాదు అంతస్తు సొసైటీలో విలువ కూడా పెరుగుతాయి అందుకే కదా అలిగినా కూడా ట్రైనింగ్ పంపించింది నిజమే అనుకోండి కానీ రీసెర్చ్ చేసేటప్పుడు ఎప్పుడో ఒకప్పుడు రాత్రిపూట బయటికి వెళ్ళేది ఈ వదనష్టపు ఉద్యోగంలో ప్రతి రాత్రి వెళ్ళాలేమో ఆ బెంగ మనకెందుకులే ఉద్యోగంలో చేరగానే నచ్చిన వాణ్ణి చేసుకుంటానని చెప్పిందిగా ఆ వచ్చే నచ్చిన మొగుడే చూసుకుంటాడు దాని బాగోగులు అమ్మా సుధా ఆయన మాటలు మనసులో పెట్టుకోకమ్మా ఏదో తగిన అంతస్తు పిల్లర్ దొరకలేదని ఆయన బాధ త్వరగా వెళ్ళి బట్టలు మార్చురా కలిసి భోంచేద్దాం అంటీ ఇలారా కూర్చో నీకు నెలకి జీతం ఎంత వస్తుంది 2000 కి పైనే వస్తుందిరా అయ్యో నేను చాలా నష్టపోయాను నువ్వు నష్టపోయావా అవును 10 ఏళ్ళు నీకంటే ముందు పుట్టుంటే నెలకు 2000 సంపాదించే పెళ్ళావు నాకు దొరికుండేదిరా ఇంకా నీకు అలవాటు పోలేదన్నమాట కోచివరా అది సరే గానీ డ్రైవర్ అంకుల్ ఎలా ఉన్నారు డ్రైవరా ఇప్పుడు ఆయన డ్రైవర్ కాదు లేకే పెద్ద మేడ బోల్డ్ అంత మంది నౌకర్లే ఏమిటో చెప్పేది ఒక్క మాటలో చెప్తే నీకు అర్థం కాదు సోది చెప్పినట్టు నేను చెప్తాను విను ఇప్పుడు ఆయన ఎంత పెద్దవాడయ్యాడంటే అయ్యగారు ఒక్కొక్క కుటుంబానికి తను కట్టించిన పేద ప్రజల కాలనీలో పట్టాలు ఇస్తారు ఆస్తి నీకు ఎలా వచ్చింది ఎవరు నువ్వు కాగితం చించి పారేసినంత మాత్రాన జీవితం అనుభవించిన గతం మాసిపోతుందా వస్తావని ఎదురు చూసిన నాకు ఈ ప్రశ్న నీ నుంచి ఎదురవుతుంది అనుకోలేదు ఇది సమాధానం కాదు నేను అడిగిన ప్రశ్న ఇంత ఆస్తి నీకు ఎక్కడి నుంచి వచ్చింది అని నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్వా విజిలెన్స్ ఉద్యోగివా కస్టమ్స్ ఆఫీసర్ని నా ఇంట్లో విదేశీ వస్తువులు లేవు దొంగ బంగారం లేదు అసలు నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు ఆఫీసర్గా కాదు కాబోయే నీ జీవిత భాగస్వామిగా అడుగుతున్నాను అడిగే హక్కు నాకు లేదా చెప్పే బాధ్యత నీకు లేదా హక్కు బాధ్యత రెండు ఉన్నాయి కానీ చెప్పే సమయం ఇది కాదు నా చెల్లెల పెళ్లి జరిగిన మరుక్షణం నీ ప్రశ్నకు సమాధానం చెప్తాను ఇదేమన్నా సమాధానం చెప్పలేని బేతాళ ప్రశ్న అర్థం కాని అయోమయ ప్రశ్న నా ప్రశ్నకు సమాధానం నాకు తెలుసు కానీ నేనేం నిర్ణయం తీసుకోబోతున్నానో నీకే తెలీదు వదినా వదినా అన్న పిలుపు నీ కాళ్ళకి బంధం వేసిందంటే నువ్వెంత పెద్ద ఆఫీసరవైనా మారలేదు అంటానికి ఒక్క నిదర్శనం చాలు లక్ష్మి అన్నయ్య అంతేస్తే నీకు కనపడుతుంది గాని ఆయన ఎందుకు సమాధానం చెప్పకుండా ఆవేదంతో వెళ్ళిపోయాడో నీకు అర్థం కాదు నా ప్రశ్నకి నువ్వు సమాధానం చెప్పినా వినడానికి నేను సిద్ధంగానే ఉన్నాను గారాబంగా పెంచిన అన్నయ్యకి నేను సమస్యనయ్యాను లాయర్ శంకరం గారి అబ్బాయిని ప్రేమించినందుగా అవును సతీష్తో నా పెళ్లి జరిగితే జ్యోతి కోడలుగా తనింటి గుమ్మ ఎక్కదని శంకరం గారిని బెదిరించాడు సుబ్రహ్మణ్యం జ్యోతి కాపురం కూల్చి ఆ ఇంట్లో నేను అడుగు పెడితే అత్తామామల ఆదరణ ఉండదేమోనని అన్నయ్య ఆవేదన సుబ్రహ్మణ్యం అవినీతి పరుడని శంకరం గారికి తెలీదా తెలిస్తే పరిస్థితి మారుతుంది నా పెళ్లి జరుగుతుంది తెలిసేలా నేను చేస్తాను వదినా వదినా అని నవరారా పిలిచోగా ఆ మూడక్షరాల పదం నీకు మూడముళ్ల బంధాన్ని తెచ్చిపెడుతుంది వస్తారా గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ కమిషనర్ గారు బ్లాక్ లిస్ట్ ఫైల్ తీసుకురండి అలాగే ఇతను మీకు ఎప్పుడైనా దొరికాడా లేదు మేడం ఎంత ప్రయత్నం చేసినా దొరకడం లేదు ఐ సీ ఇతను ఇతను ఒకసారి దొరికాడు మేడం ఫైన్ కట్టి సరుకు తీసుకెళ్లాడు స్వామి ఏడుకుండల వెంకటరమణ
నీకు నామాలున్నాయి నాకు నామాలున్నాయి భక్తి పేరుతో నీకు కోట్లు ఆదాయం వస్తుంటే ఎంకరేజ్ చేస్తున్నారు భక్తి పేరుతో నాకు లక్షల ఆదాయం వస్తుంటే డిస్కరేజ్ చేస్తున్నారు అంచేత నా నామాను చూసి నన్ను కాపాడు స్వామి తప్పకుండా కాపాడతాడు అశుద్ధమా నువ్వా మీరా ఏమిటిలా వచ్చారు రండి కూర్చోండి నీ భక్తికి మెచ్చి భగవంతుడికి నీ చేత కానుకలు ఇప్పిద్దామని వచ్చాను ఉదయమే వేశాను కానుక పది పైసలు పది లక్షలు అక్రమంగా సంపాదించిన నువ్వు పది పైసలు కానుక వేస్తావా నేనేమీ అక్రమంగా సంపాదించలేదు లేదా ఎస్ఐ గాని జీతం ఎంత నువ్వు అనుభవిస్తున్న జీవితం ఎంత నీ తండ్రి నీకు పంచిందెంత నువ్వు పెంచిందెంత ప్రజల దగ్గర లంచంగా గుంజిందెంత పెద్దవాళ్ళ దగ్గర బహుమతిగా పొందిందెంత జీవితం ఎంత పెంచిందెంత పొందిందెంత అని నువ్వు నా మీద అనవసరంగా అబండాలు ఇస్తున్నావు అమృత భాండం లాంటి మా హుండీలో పేదవాళ్ల కోసం కానుకలు వేస్తే నీ పాప భాండం బద్దలవుతుంది కమాన్ ఏమిటిదంతా పత్తవారింటికి వెళ్లే ఆడపిల్లలకు తల్లిదండ్రులు సారా చీరా పెడతారు కానుకలిచ్చే భక్తులకు నేను పట్టుపంచలు పెడతాను కొంపు తీసి గుండు కూడా గుట్టిస్తారా నాకు నచ్చిన కానుక వేయకపోతే నేను వెయ్యను అంటే ఈ పిస్టల్ పేల్చో ఆ కత్తి గుండెల్లో దించో నేను నీ దగ్గర చందా వసూలు చేయగలను కానీ ఇప్పుడు నేను ఎన్నుకున్న మార్గం మరొకటి కూడా ఉంది నీ కోసం నేరం చేసి నీకు సుఖాన్ని పంచిన వీళ్ళిద్దరూ చాలనుకుంటాను మొన్న నైట్ మీరు బుక్ చేసుకున్న సంగతి కోర్టులో చెబుతానండి సినిమా హాల్ దగ్గర మీరు నన్ను జేబులు కత్తిరించమన్న సంగతి చెబుతానండి వద్దు నేను ఇస్తా చందా అయితే కట్టండి పట్టు పంచ ఎలా ఉన్నాడు ఈ గెటప్లో ఇంకా పూర్తిగా భక్తుడు రూపం రాలేదు గురు అయితే బొట్టు పెట్టండి ఇప్పుడు ఎలా ఉన్నాడు మరీ రాత్రుళ్ళు దొంగకోళ్ళు పట్టేవాళ్ళలాగా ఉన్నాడు గురు ఇప్పుడు ఎలా ఉన్నాడు ఆహా పరమ భక్తుల్లా ఉన్నాడు గురు ఒక్కొక్క మాట చెప్పి చెవులో పువ్వు పెట్టి మరీ దోచుకుంటున్నావు అప్పుడే ఏమైంది పద అశుద్ధమ ఇవి వీరునామాలు మా అమ్మమ్మ నాకు రాసిన ఆస్తితలు కనగలు నార్మోయ్ నీ తాతలు బర్రెలను కాసుకునేవాళ్ళు వాళ్ళ తాతలు గొర్రెల వ్యాపారం చేసేవాళ్ళు అబద్ధాలాడకు హుండీలేవై ఏమిటి నీ చెవిలో పువ్వెట్టి నీ చేత హుండీలో పది లక్షలు వేయించాడా ఈ నామాలు నిజస్వరూపాన్ని ఆనామాలు పట్టేశాడు అరే అదేమిటయ్యా నీ అమాయకత్వానికి గుర్తుగా ఉండే ఆ నామాలు తుడిచేశావేమిటి వెంకటేశ్వరుడి మొహం మీద నామాలు పెట్టి ఆయనకు కనిపించకుండా జనం దుర్మార్గాలు చేస్తుంటే చట్టం కళ్ళు కప్పడానికి ఆ జనం దృష్టి మరల్చడానికి ఈ నామాలు నామాలు పెట్టాడు వాడు మన దుర్మార్గాలకు కామాలు పెట్టే రోజు వచ్చాక ఇక ముసుగులో గుద్దులాట అనవసరం ఈ రోజు నుంచి వాడికి పెడతాను నామాలు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నావు మరీ అంత డైరెక్ట్ అటాక్ ఇవ్వటం మంచిది కాదేమో మన కంట్రీలో ఏ సెంటిమెంట్ లేని ఉద్యోగం పోలీస్ ఉద్యోగం ఒక్కటే సెంటిమెంట్ కి పోతే మనల్ని మెంటల్ కేస్ అంటారు అందుకే అన్లైసెన్స్డ్ గా మర్డర్లు మన బంగారు జరుపుకుంటున్నాం మా డిపార్ట్మెంట్ లో నామాలు నీ విశ్వరూపం చూస్తుంటే ఆశ్చర్యంతో నాకు నోరు తెరిచేయాలనిపిస్తోందయ్యా వద్దు భూగోళం ఖగోళం మొత్తం కలిపించి అంతా గందరగోళం అయిపోతుంది చూస్తూ ఉండండి ఆ అశ్వత్థామగాడి నషాళం పగిలి కపాలమోక్షం జరిగేలా చేస్తాను కానీ వాడు అసాధ్యుడు నేను కేటుగాని వీలైతే మర్డర్ కేసు లేకపోతే దోపిడీ కేసు ఛాన్స్ దొరికితే మనభంగం కేసు కాకపోతే థెఫ్ట్ కేసు ఏది సత్యపడకపోతే పిక్ ప్యాకెటింగ్ కేసైనా పెట్టి వాణ్ణి బొక్కలో తోస్తాను దాట్స్ గుడ్ దాట్స్ గుడ్ వద్దు నా చెవిలో పువ్వు పెట్టద్దు మీ చెవిలో కాదండి వినాయకుడి చెవిలో పువ్వు పెడుతున్నా
నువ్వా చూడు ఈయన నుంచి పువ్వు చేత్తో పట్టుకుని నాకు కనిపించావో ప్రాణాలు తీస్తాను పోవతలకి సార్ సార్ కొంప మునిగింది ఏమిటి షిప్ ఏమన్నా మునిగిందా కాదండి కొత్త కస్టమ్స్ ఆఫీసర్ సుధా మీ గోడను చెక్ చేయడానికి వస్తుంది మై గాడ్ దానికంత కంగారు ఎందుకు డాడీ ఆ గోడౌన్ నుంచి సరుకు మార్చేయండి హా కరెక్ట్ కరెక్ట్ నువ్వు వెంటనే ఫోన్ లో ఆ మెసేజ్ ఇయ్యి ఈ లోగా నేనే స్వయంగా పెడతాను అలాగే పదయా పద లారీ లోన సరుకంతా మళ్ళీ గోడౌన్కు పొనండి మై గారు వీటిని అమ్మేశారు సరుకు రవాణా జరగకపోతే నష్టం షట్ అప్ ఒక ఆఫీసర్ గా నేను డిమాండ్ చేస్తున్నాను సరుకు లోపలికి పొనివ్వండి హలో సుధా ఏమిటి గొడవ నో కస్టమ్స్ ఆఫీసర్ సుధారాణి అఫ్ కోర్స్ మా లారీ ఎందుకు ఆపినట్టు వీటన్నిటికీ సక్రమంగా ట్యాక్స్ కట్టలేదు సీల్ వేసి రేపు ఉదయం వెరిఫై చేసాకే మీ సరుకు బయటికి కదులుతుంది ఇప్పుడు నేను సరుకు అమ్మకపోతే నాకు లక్షల మీద నష్టం వస్తుంది మీరు గవర్నమెంట్ కి కోట్లు నష్టం చేస్తున్నారని మాకు తెలుసు కైసా తెలుసు జీ ముందు లారీ లోపలికి పోనివ్వండి అలా ఏడుపు ఎందుకయ్యా ముగిడిపోయింది అలాగా రేపు దాని మీద పరువు నష్టం దావా వేస్తాను లే కంగారు పడ ఏమిటి ఇలా ఏడుస్తూనే దేకుతావా రేపు పొద్దున్నే దేకుతూ గానే ఊరుకో నేను అశ్వత్థామ చెల్లెల్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను గెట్ అప్ నువ్వు దద్దోజనం అనుకున్నాను నీ మొహానికి లవ్వొకటా ఏదో మా డాడీ బ్రతిమలాడాడు కదా అని ఈ పెళ్లికి ఒప్పుకున్నాను ఇప్పుడు పది మందిలో రేటా పెళ్లి ఆగిపోయిందని అలా అయ్యిందో నీ అంతు చూస్తాను నువ్వు ఇన్సల్ట్ చేసినా భరిస్తాను తిట్టినా పడతాను కానీ ఈ పెళ్లి ఇష్టం లేదని మా ఇంట్లో వాళ్ళకి చెప్తే ఒప్పుకోవటం లేదు కనీసం నువ్వేనా చెప్పి వాళ్ళని ఒప్పించు మా డాడీ టాప్ సర్కిల్ లో అందరికీ చెప్పేసిన తర్వాత ఈ పెళ్లి ఆగడం జరగదు అలా ఆపాలని చూసావో మీ కుటుంబం పరు వీధుల పాలు చేస్తాను రేపొద్దునది ట్యాక్స్ కట్టని సరుకులన్నింటినీ పట్టుకుని మనకు బేడీలు వేస్తుందేమో బీడీలు తాగుతూ బేడీలు వేసేవాడిని నేను ఇక్కడ ఉన్నాను కదా నామాలు పెట్టి ఇంతకాలం ప్రజల్ని నమ్మించిన ఆడది పట్టేసిందన్న ఆగ్రహంతో ఉన్నాను మనం ఇక్కడ కూర్చుంది కేవలం మందు తాగడానికేనా ఉపాయం చెప్పాయా మగడా రేపు గోడౌన్ సీల్ కుమారి సుధ విప్పుతుంది ఆ సంచుల్లో ఉన్న స్మగుల్ గూడ్స్ బయటపడతాయి ఇదేగా మీ భయం కోటి రూపాయల సరుకు లోపల ఉంటే భయం కాదా సాబ్ మీకు నష్టం రాకుండా ఉండాలంటే బ్యూటిఫుల్ ఐడియా చెప్తాం ఏమిటది మీ గోడౌన్ తగలబెట్టివి కరెక్ట్ మనం సరుకుని ఇన్సూర్ చేసేసాం కాబట్టి రాత్రికి రాత్రి సీలు బదలగొట్టి సరుకుని వేరే గోడౌన్ లోకి మార్చుదాం ఉత్త గోడౌన్ ని తగలబెట్టేసి అగ్ని ప్రమాదం జరిగిందని దుఃఖోపాఖ్యానం నడుపుదాం దిగ్బంధంలోకి అడుగు పెడుతున్నాడన్నమాట నువ్వు సుధని కాంటాక్ట్ చెయ్యి ఫ్లాష్ కెమెరాతో రెడీగా ఉండు అలాగే ఇదేమిటయ్యా సడన్ గా ఏదో మెరుపు మెరిసినట్టయింది పైన ఉరుములు మెరుపులుగా ఉన్నాయి కదా సాబ్ అదే అయి ఉంటుంది పూర్తిగా వర్షం రాకముందే ఖాళీ గోడం తగలబెట్టేయండి నేను సరుకుని ఫాలో అవుతాను చిన్న మెరుపులు మెరుస్తున్నాయి ఏమిటి సెట్జీ వాటికి కరువేనయ్యా ఈ దేశంలో నువ్వు కాని గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ నేను శ్మశానం శివసుబ్రహ్మణ్యం గారు వారు సేట్ కిషన్లాల్ గారు మీరు వెళ్ళి పెద్ద ఆఫీసర్ ని కలవండి పెద్ద అమౌంట్ కదా అందుకని పెద్ద ఆఫీసర్ ని కలవమంట గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మీరు నేను శ్మశానం శివసుబ్రహ్మణ్యాన్ని వీరు సేట్ కిషన్లాల్ ఐ సి హలో పోలీసుల్ని పిలిపించండి పోలీసులు ఎందుకు మిమ్మల్ని అరెస్ట్ చేయించడం అరెస్ట్ దేనికండి అది నేను చెబుతాను నువ్వు గోడౌన్ లోని సరికి వేరే చోటికి మార్చి తప్పుడు అప్లికేషన్ పెట్టినందుకు గోడౌన్ నువ్వే తగలబెట్టి ప్రమాదం జరిగిందని ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసినందుకు అందుకు సాక్ష్యం నా దగ్గర ఉంది చూడండి చేటు నా కొంప ముంచావు కదయ్యా
ఏదో న్యాయంగా నాలుగు డబ్బులు సంపాదించుకుంటావని నా కంపెనీలో నీకు 10% వాటా ఇస్తే అత్యాశకు పోయిలంటి నీచపు చండాల పని చేస్తావా? క్షమించండి సాబ్, మీకు తెలవకుండా కొన్ని సరుకులు లోపల పెట్టాను. కస్టమ్స్ ఆఫీసర్ గారు పట్టుకుంటారనే భయంతో నేనే ఈ విధవా పని చేశాను. దానికి నా మీదే కేసు పెట్టారు కదయ్యా వీళ్ళు, హరిశ్చంద్రు లాంటి వాడిని నన్నే అనుమానిస్తున్నారు కదా. ఎవడరా ఇక్కడ స్మగ్లింగ్ చేస్తున్నట్టు వార్త వచ్చింది? ఐ యామ్ ఇన్స్పెక్టర్ నామాలు సెలెక్టెడ్ వితౌట్ రికమెండేషన్. ఎవరో చెప్పండి. ఇదిగో ఈ సేట్ కిషన్ లాల్ని అరెస్ట్ చేయండి. ఏమై సెట్ అవు పక్క రాష్ట్రం నుంచి రూట్ మార్చి రాష్ట్రానికి వచ్చింది స్మగ్లింగ్ చేయడానికి. జీ నిన్ను పక్కన తోసేసి తలుపు వచ్చేస్తాను. ఆగండి శ్మశాన గారు, మా ఫైల్స్ ప్రకారం కస్టమ్స్ వారికి మీరు ఇంకా 25 లక్షలు కట్టాల్సి ఉంది. సరుకు అమ్మి ఆ డబ్బు కడతానని హామీ పత్రం రాశారు, కానీ ఇప్పుడు ఆ సరుకు మీరే తగలబెట్టుకున్నారని రుజువు అయింది కనుక వెంటనే ఆ 25 లక్షలు కట్టకపోతే మీ ఆస్తి జప్తు చేయాల్సి ఉంటుంది. జాగ్రత్త. రాజకీయాల్లో చేరుంటే ట్రబుల్ శాఖకి మంత్రిని అయ్యుండేవాణ్ణి. నాకు ట్రబులా? గోడౌన్ లోంచి సరుకు మరో గోడౌన్లోకి మార్చావు కదూ? మార్చాను, కానీ అది ఆ బ్రహ్మకు కూడా తెలియదుగా. కానీ ఈ మానవుడు కనిపెట్టేశాడుగా. రాత్రి నీ కార్ను ఫాలో అయ్యాను, నీ గోడౌన్లోని సరుకంతా తీసుకుపోయాను. తీసుకెళ్ళి ఏం చేశావు? అమ్మి సొమ్ము చేసుకున్నాను. పాడేవో నోట్లో నాలుగుండదు, ఒంట్లో ప్రాణాలుండవు అని చెప్పమన్నాడు అశ్వత్థామ. అశ్వత్థామ గారే పాడతారు, ఆ తర్వాత పాట కొట్టివేయబడుతుంది. శ్మశానం శివసుబ్రహ్మణ్యం గారు కస్టమ్స్ ఆఫీస్ కి 25 లక్షల రూపాయలు బకాయి పడ్డారు, అందువలన ఆయన బస్సులన్నీ వేలం వేయడం జరుగుతోంది. సర్కారు వారి పాట 25 లక్షలు. 25 లక్షల 1 రూపాయి. అశ్వత్థామ గారి పాట 25 లక్షల 1 రూపాయి. శ్మశానం గారి బస్సులు కొనాల్సి వచ్చింది అని శ్మశాన నిశ్శబ్దాన్ని పాటిస్తున్నారా? పర్వాలేదు, నేనేమనుకోను, పాడండి. 50 బస్సులు. పాట ఆగింది ఏం గుమస్తా గారు, పాడండి. మాకు రావాల్సిన రేటు మాకు వచ్చేసింది, పాట కొట్టేసినా మాకు అభ్యంతరం లేదు. అశ్వత్థామ గారి పాట 25 లక్షల 1 రూపాయి. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి. డబ్బు తీసుకెళ్ళి అక్కడి శ్మశానం శివసుబ్రహ్మణ్యం, కస్టమ్స్ వారికి వెళ్ళవలసిన 25 లక్షల రూపాయలు వెళ్ళిపోయాయి. ఇదిగో నీకు రావాల్సిన 1 రూపాయి. నేను స్వార్థం కోసం ఈ బస్సును తీసుకువెళ్తున్నానని అనుకుంటున్నావేమో. ఏ బస్సు డ్రైవర్లను నువ్వు చులకనగా చూశావు, ఏ బస్సు డ్రైవర్లతో వ్యయం అందటానికి నువ్వు హేళనగా మాట్లాడావు, వాళ్ళందరినీ ఈ రోజే బస్సు ఓనర్లను చేస్తున్నాను. అశ్వత్థామ 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 అశ్వత్థామ. ఒరే సుబ్రహ్మణ్యం, ఎలా ఉందిరా? చనిపోతాను, బతుకుతాను తేల్చవలసింది శంకరం. ఏమిటది? అవునరా, నిందలు మోశాను, నిప్పులు తొక్కాను, జీవచ్ఛవల్లా బతుకుతున్నాను నేను. నా చిట్టి తల్లి పెళ్లి చేసేస్తే నేను చచ్చిపోయినా బాధలేదు, రక్త సంబంధం లేకపోయినా బంధుత్వం లేకపోయినా నన్ను చదివించి ఇంతవాణ్ణి చేసావురా. నేను చచ్చిపోయే ముందు నా కూతుర్ని నీ కొడుక్కి చేసుకోరా, ఈ ఒక్క కోరిక తీర్చు, ఈ ఒక్క. ఆవేశపడకురా, ఆవేశపడకు, ఈ పెళ్లి జరిగి తీరుతుందిరా, రేపే ఏర్పాటు చేస్తా. సరేనా, విశ్రాంతి తీసుకో. నాయన పేరు, వాళ్ళు వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారు. ఈ గుండెని పాషాణంతో చేశాడు రా పైవాడు,
దీనికి షాకులు ఉండొచ్చేమో గానీ స్టాపులు ఉండవు. ఈ ట్రిపుల్ ఎస్ కి ఎస్ ఏ గానీ నో అనేది లేదు. పెళ్లి ఏర్పాట్లు త్వరగా చేయి. అశ్వత్థామ 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 నీ ఆశయ నెరవేరే రోజు వచ్చింది బాబు. ఏమిటమ్మా మీరు మాట్లాడేది? గుండె దెబ్బతో మంచాన పడ్డ సుబ్రహ్మణ్యం అతని ఆఖరి కోరికగా తన కూతుర్ని మా ఇంటి కోడలుగా చేసుకోమన్నాడు. సానుభూతికి అనుభూతికి లోనైన నా భర్త అతని కోరిక మన్నించారు. శుభలగ్నం రాయకుండా శుభలేఖలు వేయకుండా శుభముహూర్తం నడిపిస్తున్నారు. భార్గవి గారు, కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడు గాంధీవానికి, ధర్మజుడు ధర్మనిరతికి, భీముడు శౌర్యానికి, కృష్ణుడు కుటిలనీతికి లొంగక చిరకాల జీవిగా వర్ధిల్లుతున్న మృత్యుంజయుడు అశ్వత్థామ, అతనికి ఓటమి లేదు. ఇప్పుడు ఈ పెళ్లి ఆపకపోతే నువ్వు చవి చూసేది ఓటమినే. అవును, పెళ్లి పందిట్లో ఉన్న పెళ్లి కొడుకును దౌర్జన్యంగా ఎత్తుకుపోతే, నా చెల్లెలకి మీ కొడుక్కి బలవంతంగా పెళ్లి జరిపిస్తే మీరు సంతోషపడచ్చు, మీ కొడుకు ఆనందపడచ్చు. కాని తన పరువు తీసిన అశ్వత్థామ చెల్లెల్ని కోడలుగా స్వీకరించడానికి మీ భర్త అంగీకరిస్తాడా? జరగబోయేదాని గురించి భయపడి ఇప్పుడు జరుగుతున్న ఘోరాన్ని ఆపకపోతే జీవితాంతం నా కొడుకు బాధపడతాడు, నీ చెల్లెలు నలిగిపోతుంది. ఆ పిల్లని ఆశీర్వదించి అత్తగా చెప్తున్నాను. ఆడపిల్లని పెళ్లిపేటల మీద నుంచి లేవతీసుకుపోయిన పురాణాలను తిరగవేసి పెళ్లి కొడుకుని తీసుకువెళ్ళు. నిజమేనమ్మా, వన ఊపిరితో ఉన్న సుయోధన సార్వభౌముడి కోరిక తీర్చడం కోసం అశ్వత్థామ ఉప పాండవ సంహారం చేస్తే సౌప్తిక పర్వాన్ని ప్రజలింతవరకు మరిచిపోలేదు. అశ్వత్థామ చేసింది నేరమేనని కథలుగా చెప్పుకోవటం మానలేదు. నన్ను ఆపొద్దు, నా మూలంగా నువ్వు ప్రదేశంలోని కావటానికి వీల్లేదు. ఆ ఇంటి పొరుగు బజారు పాలు కావడం నాకు ఇష్టం లేదు. నేను చచ్చిపోతే తిట్టుతో ఈ సమస్య పరిష్కారం అయిపోతుంది. లక్ష్మి, నువ్వు చనిపోయిన తర్వాత పేరు ప్రఖ్యాతులతో బ్రతకటం కంటే నీ పెళ్లి దౌర్జన్యంగా జరిపించి అపకీర్తితో నేను బ్రతకటమే మంచిదమ్మా. భార్గవి గారు, రేపు అదే ముహూర్తానికి నా చెల్లెలి పెళ్లి మీ అబ్బాయితో జరిగి తీరుతుంది. అల్లుడు గారికి పానకం ఇవ్వాలి, వెండి గ్లాస్ అందుకోండి. ఇదేమిటి, పెళ్లి కాకుండానే అంతా ఊట్ చేస్తున్నారు. అల్లుడు గారే పెళ్లి చేసుకోవడానికి వెళ్ళిపోయారు కదండి. బియ్యాల వారం మేము ఇప్పుడే కదా వచ్చింది. ఎందాక వచ్చిన వాళ్ళు ఆముఖ్యే అన్నారండి. నోర్మాయి, మేము గొడుగుతో వచ్చాం, కనబట్టాలా? వాళ్ళు గొడుగేసుకుని వచ్చారండి, పైగా సూటు బూటు వేసుకొచ్చారు. నేను ఆడిన నాటకాన్ని దెబ్బతీయటానికి అశ్వత్థామగాడే చేస్తుంటాడు ఈ పని. వాడు అంతు చూసైనా సరే పెళ్లి కొడుకుని తీసుకురండి, వెళ్ళండి. పెళ్లి పెద్దగా వ్యవహరించి సతీష్ మండపానికి తీసుకెళ్ళండి, వాళ్ళకి సమాధానం నేను చెప్తాను.
అమ్మయ్యా వచ్చేశారు పెళ్లి కొడుకుని తీసుకొచ్చేసినట్టున్నారు ఏరా పెళ్లి కొడుకేడి పెళ్లి కొడుకేడిరా అంటే పాము కోళ్ళు చూపిస్తావేరా మూర్ఖం ముండా కొడక ఇవి మా ముఖాన పడేసి అశ్వత్థామ పెళ్లి కొడుకు తీసుకెళ్లిపోయాడండి ఆవతో పాటు భాగ్యవ గారు కూడా ఉండండి వీరు మీ అత్తయ్య చేసిన పనికి అల్లుడుగా నువ్వు బుద్ధి చెప్పాలి వెంటనే వాళ్ళ అమ్మాయిని వదిలిపెట్టేస్తావని చెప్పు వెళ్ళు అలాగే నోరు మీదే ఏడుపు మోహా మా నానేదో మాట అన్నారు కదా అని చేసుకున్నాను గాని నీ అందం చూసి ప్రేమించాలనుకున్నావా నీ ఆస్తి చూసి తోకాడుచుకుంటూ వచ్చాననుకున్నావా బాబు నా భార్య నా కొడుకు చేసిన తప్పుకి నేను క్షమాపణ వేడుకుంటున్నాను మా అమ్మాయికి అన్యాయం చేయకు నేను ఇంటికి అల్లుడిగా మొట్టమొదటిసారి అడుగు పెట్టడానికి సిద్ధపడినప్పుడే మా డాడీ చెప్పాడు ఆ డ్రైవర్ గారి చెల్లెలు ఇంటి కోడలైతే నా కొడుకు ఇంటి అల్లుడు కాడని కానీ పరిస్థితులు పరిస్థితులా చావు బ్రతుకులో ఉన్న మా నాన్న స్థితి కన్నా మీ పరిస్థితులు గొప్పవా మీ కొడుకు మీ మాట వినడేమో గాని నేను తండ్రి మాట జవదాటని శ్రీరామచంద్రుణ్ణి వస్తాను అత్తగారా ఆడదాని పెత్తన ఇంటికెంత చేటు తీసుకొస్తుందో పైకెళ్ళి చూడు విడాకులు అందుకోబోతున్న మీ కూతురు మహమే చెప్తుంది గుడిని కళ్యాణ మంటపంగా మార్చి ఇంటిని శ్మశానం చేసి ఇప్పుడు అడుగు పెడుతున్నావా నీకు కొడుకే గాని కూతురు లేదనుకున్నావా వాడి సంతోషమే గాని దానివల్ల నీ కూతురికి సంక్రమించే దుఃఖాన్ని ఊహించుకోలేకపోయావా నీ చేసింది నేరమేనని భావిస్తున్నారా ముమ్మాటికి నేరమే పొరపాటు ఇది ఇల్లు కాబట్టి కోర్టు కాదు కాబట్టి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇంట్లో ప్రాసిక్యూషనే గాని డిఫెన్స్ ఉండదు ఇంటి పెద్దనైన నేనే ఇంటి విషయాల్లో తీర్పు చెప్పే జడ్జిని తరాలు గడిచినాయి యుగాలు మారినాయి ఇంకా భార్య మీద భర్త పెత్తనం చలాయించటం లా చదువుకున్న మీకు తప్పులా కనిపించటం లేదా లేదు సతీష్ అనే కుర్రవాడికి నేను జన్మనిచ్చింది 1962 మే నెల 1వ తారీఖున అంటే వాడికి సుమారు 25 సంవత్సరాల వయసు వాడిష్ట ప్రకారం పెళ్లి చేసుకునే హక్కు వాడికుందా లేదా భర్తనే జడ్జి గారు ముద్దాయి నోరు మూసుకుని కూర్చోవచ్చు గాని జడ్జి గారు నోరు మూసుకుని కూర్చోరాదు భర్తనే జడ్జి గారు అంటే నువ్వు తప్పు చేయలేదంటావా నీ మూలంగా అమ్మాయి కాపురం నాశనం కాలేదంటావా తుమ్మితే ఊడిపోయే ముక్కు తిడితే పారిపోయే మొగుడు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అవును మేజరైన కొడుక్కి వాడిష్టపడ్డ పిల్లతో పెళ్లి చేయడం నేను చేసిన న్యాయం చేయకపోవడం మీరు చేసిన నేరం హిందూ స్త్రీగా మీరు చెప్పిన మాట వినకపోవడం నేను చేసిన నేరం వినాలి అని మీరు అడగటం న్యాయమో అన్యాయమో మీరే తెలుసుకోండి సీతమ్మ సిగ్గు సింగారం రామయ్య మనసు మందారం ఈ శుభ వేళకు దీవెనగా అన్నను నేనై అన్నీ నేనై చేస్తానమ్మ పేరంటం
ఎరుపు పారాణే వలపై ఇకపై పండాలి రామయ్య తండ్రి నట్టిల్తో సీతమ్మ దీపమెట్టాలి అందాల బొమ్మ సీతమ్మ బంగారు తండ్రి రామయ్య పడకే బుల్లమ్మ త్వరలో తమకి పెళ్ళమ్మ అరరరరే నిన్నవడు కట్టుకుంటాడో నీ గుట్టు రట్టు లేవమ్మో కుడి కన్న దిరే కుర్రాడా కులుకో తళుకో నీ వేరా గిలిగితే నవ్వులుగా పండాలమ్మ సౌభాగ్యం అందాల బొమ్మ సీతమ్మ బంగారు తండ్రి రామయ్య శోభనమాడిన వేళ ఇదే తొగిలి దాటి కాపురమై ఇక వర్ధిల్లాలి అనురాగం హలో సుధా స్పీకింగ్ నేను ప్రకాశ్ రావు మాట్లాడుతున్నాను మేడం బీచ్ దగ్గర స్మగ్లింగ్ జరుగుతుందని ఇన్ఫర్మేషన్ వచ్చింది ఐసీ నేను వెంటనే బయలుదేరుస్తున్నాను మీ అల్లుడు వీరు స్మగ్లింగ్ చేస్తుంటే నేను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుపోయాను అతను పారిపోయాడు అతన్ని వెంటాడితే ఇక్కడికి వచ్చారు మీ ఇంటి బయట అతను వచ్చిన మోటార్ బైక్ పడుంది నేను తలుపు తట్టిన వెంటనే శ్రీమతి భార్గవి గారు తలుపు తీశారు అంటే అంతకు ముందే అల్లుడు కోసం తలుపు తీసిన అత్తగారు మేలుకునే ఉన్నారు గనక నేను తలుపు తట్టిన వెంటనే తీసుంటారు న్యాయం కోసం భర్తను ఎదిరించి వాదించిన దాన్ని నేను నా అల్లుడు నీ కూతుర్ని వదిలేశానని నా ముఖం మీద అని వెళ్లిపోతుంటే కన్నీళ్లు పెట్టలేదు కాళ్ళు పట్టుకోలేదు అలాంటి నేను అక్రమం చేసి వచ్చిన మనిషికి నా ఇంట్లో చోట ఎలా ఇస్తాననుకున్నావు యు మే ఇఫ్ యూ వాంట్ బట్ మైండ్ యూ దిస్ ఈస్ ఏ లాయర్స్ హౌస్ థ్యాంక్ యూ కమ్ ఆన్ ఇదే మరొక మనిషి అయితే సారీతో విడిచిపెట్టేదాన్ని కాదు కోర్టుకి ఇచ్చేదాన్ని మేము అభిమానించి ఆడపిల్లవైపోయాం గుడ్ నైట్ కమ్ ఆన్ థ్యాంక్స్ అత్తగారు మీరంత ఘాటుగా బెదగొట్టుండకపోతే ఆ సుధ ఇక్కడి నుంచి వెళ్ళుండేది కాదు మీరు
నువ్వు స్మగ్లింగ్ చేస్తున్నావా? అది మా డాడీ వృత్తి అంకుల్. ఎనీవే నీ కూతురికి విడాకులు ఇద్దాం అనుకున్నాను, కానీ నువ్వు నాకు చేసిన సహాయానికి ప్రతిఫలంగా నీ కూతురుతో కాపురం చేస్తాను. న్యాయమనే నాలుగు స్తంభాలు ఇంటిని మోస్తున్నాయని, ఈ ఇంటి దంపతుల న్యాయానికి ప్రతిరూపమని పది మంది చెప్పుకుంటుంటారు. ఆ పేరు ప్రతిష్టల్ని నువ్వు మార్చి మస చేశావు. అసత్యం అంటే ఏమిటో తెలియ నా చేత అబద్ధం ఆడించావు. తప్పు చేయటం అంటే ఏమిటో తెలియ నా చేత తప్పు చేయించావు. నువ్వు చేసిన తప్పు అబద్ధం చెప్పడం కాదు, అల్లుడి మీద చెయ్యి చేసుకోవడం. రే అశ్వత్థామ, అడుగడుగు నా చెబుతున్నా, కట్టుకున్న భార్య మీరు వేస్తున్నది తప్పట్టడుగుని హెచ్చరిస్తున్నా. మీ కుటుంబాన్ని నమ్మి ఇంతకాలం న్యాయానికి అన్యాయం చేశాను. మీరిద్దరూ చేసిన దానికి మీ కూతురు శిక్ష అనుభవిస్తుంది. నీలాంటి దరిద్రులతో స్మగ్లర్తో కాపురం చేసే కంటే నా కూతురు నా ఇంట్లో నా కళ్ళ ముందే ఉండిపోవడం మంచిదిరా. కరెక్ట్ అంకల్, మీరు కోరుకున్న ఈ నీచుని ఇంట్లో ఉంచుకోలేరు. వీణ్ణి అరెస్ట్ చేసి జైల్లో పెట్టేస్తే గాని పోగరణగదు. సారీ ఆంటీ, మిమ్మల్ని బాధ పెట్టాను. కన్న కూతురు భవిష్యత్తు కోసం నటిస్తున్నారేమోనని క్షణకాలం భ్రమపడ్డాను. అమ్మ అవమానం పొందడానికి కారణం నేను సుధా. తన ఇంట్లోకి వచ్చింది తెలియకుండా కాపాడితే నాతో కాపురం చేస్తానన్నారు. నా కాపురాన్ని నిలబెట్టుకోవడానికి ఈ న్యాయాలయం గోపురాన్ని పడగొట్టాను. తను క్షమించమ్మా. సుధా, వెంటనే ఇతన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళు. ఎంత త్వరగా తీసుకెళ్తే అంత త్వరగా మాకు మనశ్శాంతి లభిస్తుంది. ఎవరది? నువ్వా? నామాలు? ఇన్స్పెక్టర్ నామాలు. అవును, ఏమిటి హడావిడి? ఏ అమ్మాయినైనా రేప్ చేసి పడిపోయి వస్తున్నావా? కాదు, అమ్మాయి వెంట పడుతుంది. అమ్మాయి అమ్మాయిని చూసి పడిపోయి వచ్చాడు నువ్వు మగాడివేనా? బాబా వెంట పడితే కస్టమ్స్ ఆఫీసర్ సుధయ్య బాబు. నువ్వు వెళ్ళి పుష్లో తక్కు, నేను కేసును హుష్ కాక్ చేస్తా, వెళ్ళిపో. గుడ్ ఈవినింగ్ మేడం, హౌ ఆర్ యూ? శ్మశానం శివసుబ్రహ్మణ్య కొడుకు వచ్చాడా? శ్మశానం శివసుబ్రహ్మణ్య కొడుకు శ్మశానం వైపు వెళ్తాడు, కానీ ఇటెందుకు వస్తాడు? అయినా నిన్నడితే నిజం ఎందుకు చెప్తావులే? మా అమ్మ అడక్కపోయినా అసత్యములాడము అని నాకేమైనా చెప్పింది అనుకున్నారా? That's all right. ఈ పిస్టల్ ఎవరిది? నాదే మేడం, బరువు ఎక్కువైన కింద పెట్టాను, మళ్ళీ లోపల పెట్టుకుంటాను. మీరేం కంగారు పడకండి. ఎటువంటి చేతిలో పిస్టల్, నెత్తి మీద టోపీ బరువు అనుకునే వాళ్ళు ఇక చట్టం బరువే మోస్తారు. ఇది మామూలు ఆడది కాదు, ఆడించే ఆడది. థ్యాంక్ యూ నామాలు. చూసావా, ఇన్స్పెక్టర్ నామాలు సెలెక్టెడ్ వితౌట్ రికమెండేషన్. ప్రతాప్, కమా. కొడుతున్నారు పోలీసులేమో. చచ్చా, మనం గెస్ట్ హౌస్ లో ఉన్న సంగతి మీ అన్నయ్యకి సుధగారికి తప్పింకెవరికి తెలియదు. ఉండు, చూసొస్తాను. జాగ్రత్త అండి. మరేం పర్వాలేదు. ఎవరు మీరు? నా మనుషులు. ఎరా దద్దోజనం, పెళ్లి పేటల మీద నుంచి పారిపోయి నా పరువు పేపర్లోకి ఎక్కించాలనుకుంటున్నావా? సారీ రీటా, నిన్ను ఏనాడు నా భారీగా చూడలేదు. నేను మాత్రం నిన్ను భర్తగా చూశాననుకుంటున్నావా? బోడి, మా డాడీ మాట కాదలేక ఒప్పుకున్నాను. అనివార్య కారణాల వల్ల నా పెళ్లి ఆగిపోయిందని పేపర్లో పడే సమయానికి, అనివార్య కారణాల వల్ల మానభంగం పాలై అశ్వత్థామ చెల్లెలు ఆత్మహత్య చేసుకుందనే వార్త, ఈ వార్త పక్కనే ఉండాలి. నీతో పాటు ఈ నలుగురు కూడా శోభనాన్ని పంచుకుని దీన్ని పంచభుద్రుకుని చేస్తారు. కమాన్ బాయ్స్, అటాక్! చెప్పేది? సుబ్రహ్మణ్యం కూతుర్ని చంపాడని అబ్బాయిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఊరుకోండి శ్మశానం గారు, ఊరుకోండి. చూశారా, మీ కూతురు శ్మశానానికి వెళుతుంటే మీ డబ్బుతో చదువుకున్న డిఎస్పీ ఫోన్ కూడా చేయలేదు. మీ రూమ్ లో ఉండి మీ డబ్బుతో చదువుకున్న వియ్యంకుడు శంకరం గారు కోడలు కాలేని ఈ కోడల సేవాన్ని చూడటానికి కూడా రాలేదు. అంతేకాదు,
లాయర్ శంకరం గారు కొడుకు తరపున వాదించడానికి పీపీ పోస్ట్ కి రాజీనామా చేయబోతున్నాట. నా బిడ్డ చావు కారణమైన సతీష్ గారు ఉరికంబం ఎక్కాల్సిందే. అది కన్న తండ్రే వాదించి ఉరి శిక్ష వేయించాల్సిందే. ఏమిటి శంకరం, ధర్మ దేవత ముందు మోకరిల్లావు? నీ వియ్యంకుడు కూతుర్ని పోగొట్టుకున్నాడని తెలిసి ఎందుకు రాలేదు నువ్వు? ఒక స్మగ్లర్ని నా అల్లుణ్ణి చేసిన స్మగ్లర్ స్నేహితుడి మొహం చూడటం ఇష్టం లేక? హంతకుడి కంటే స్మగ్లరే పెద్ద నేరస్తుడా? నా కొడుకు ఆ హత్య చేసి ఉండడు. శభాష్, నీ కొడుకు హంతకుడు కాదు, నా కొడుకు మాత్రం స్మగ్లర్. రక్త సంబంధం ఎంత మైమరిపించేసిందిరా నిన్ను. నిర్దోషిని కాపాడమని నేను చదువుకున్న న్యాయశాస్త్రం చెబుతోంది. నువ్వు పుచ్చుకున్న న్యాయశాస్త్రం పట్ట ఒక దోషి డబ్బు మూలంగా వచ్చిందని తెలుసుకున్నావా? సుబ్రహ్మణ్యం. అవునరా, స్మగ్లర్ నాతో స్నేహం వదులుకునేట్టయితే హంతకుడు కనుక నీ కొడుకుతో కూడా అనుబంధం తెచ్చుకో. చెప్పానుగా నా కొడుకు హంతకుడు కాడు అని. కాడా బాబు? నా బిడ్డ ఎలా చనిపోయిందో లాయర్ గారికి చెప్పు. నాకెందుకు అన్యాయం చేశావని రేటా మీ అబ్బాయిని నిలదీసి అడగడానికి వచ్చిందండి. దాంతో కోపం వచ్చిన మీ అబ్బాయి రేటాని మీరు వాళ్ళతోనే కాల్చి చంపాడు సార్. ఇప్పుడేమంటావరా చూడు శంకరం, నువ్వు లాయర్ అయితే నిజాయితీపరుడు అయితే కోర్టులో వాదించి నీ కొడుక్కి ఉరి శిక్ష వేయించు. అప్పుడు నేను నా కొడుకు స్మగ్లర్లమని ఒప్పుకుని చట్టానికి లొంగిపోతాం. ధర్మదేవత మీద నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా ఈ పని చేయి. అలాగే, నేను కోర్టులో వాదిస్తాను. నా కొడుకు దోషి హంతకుడు అయితే శిక్ష వేయిస్తాను. నా ప్రాణం ధారపోసైనా సరే నా చెల్లెలి పసుపు కుంకాలు కాపాడుతాను. అసంభవం, చట్టరీత్యా అతను శిక్షార్హుడు. మారణ హోమం సృష్టించైన అసలు నేరస్తుల్ని పట్టించకపోతే నేను అశ్వత్థామనే కాదు. ఈ ముద్దాయి సతీష్ని దోషిగా గుర్తించి అతనికి మరణశిక్ష విధించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. నాలోని దురభిమానం ఆత్మాభిమానం రూపంలో నా నుంచి బయటపడినప్పుడు నువ్వు విసిరిపారేసిన నల్లకూటిది తీసుకో మార్గవి. నీ భర్త గౌరవం కోసం, భర్తకు దూరం కాకుండా ఉండడం కోసం నీ నుంచి దూరం చేసుకున్న ఈ నల్లకోటను నీ కొడుకును కాపాడడానికి తీసుకో మార్గవి. ఏ లాయరైనా తను వాదించే కేసు గెలవాలనే కోరుకుంటాడు, కానీ ఇప్పుడు నువ్వు గెలవాలని, నీ చేతుల్లో నేను ఓడిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నల్లగొట్టు నీ చేతికి అందిస్తున్నాను, తీసుకో. భర్త ఆశీస్సులు పొందిన భార్య, భార్య ప్రోత్సాహం దొరికిన భర్త జీవితంలో అపజయాన్ని పొందరండి. నా మేధస్సుని, నేను చదివిన శాస్త్రాన్ని అస్త్రంగా ప్రయోగించి సతీష్ నిర్దోషిని నిరూపించి మీ కొడుకుని మీకు అప్పజెప్తాను. మిస్టర్ జస్టిస్, సతీష్ అనే ఈ ముద్దాయి తన తండ్రి రివాల్వర్ దొంగిలించి 12:01 అర్ధరాత్రి బీచ్ ఒడ్డున ఉన్న గెస్ట్ హౌస్ ప్రాంతంలో రీటానే అమ్మాయిని కాల్చి చంపాడు. పీపీ గారు, పీపీ తెచ్చుకోకండి, న్యాయం గెలుస్తుంది. ప్రాసిక్యూషన్ సాక్షుల్ని ప్రవేశపెట్టండి. ఆ రాత్రి ఏం జరిగిందో కోర్టు వారికి చెప్పండి. పెళ్లిపీటల మీద తను అవమానించాడన్న కోపంతో రేటా మమ్మల్ని అందరినీ సతీష్ దగ్గరికి తీసుకువెళ్ళింది. రేటాను చూసి రెచ్చిపోయిన సతీష్, నువ్వు ఇలా మా మీద దండయాత్రకు వస్తావని ముందుగానే తెలిసే
అందుకే నేను మా నాన్నగారి రివాల్వర్ దొంగిలించి తీసుకొచ్చాను అని కాల్చి చంపాడు సార్ మిస్టర్ జస్టిస్ ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం ముద్దాయి దోషిని రుజువైంది గనుక అతనికి ఉరి శిక్ష విధించవలసిందిగా కోరుతున్నాను డిఫెన్స్ కౌన్సిల్ రీటా మీకేమవుతుంది చెప్పండి బాబు ఆ పిల్లకు మీరు అమ్మ వైపు చుట్టాలా నాన్న వైపు చుట్టాలా స్నేహితులు అండి ఏ రకమైన స్నేహితులు బాయ్ ఫ్రెండ్సా అబ్జెక్షన్ మిస్టర్ జస్టిస్ చనిపోయిన ఒక ఆడపిల్ల ప్రవర్తన గురించి కోర్టులో ప్రస్తావించడం కోర్టు సంప్రదాయాలకు విరుద్ధం ఆ పిల్ల ప్రవర్తనే ఈ కేసులోని చిక్కుముడిని విప్పడానికి కారణమవుతుంది మిస్టర్ జస్టిస్ అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్ చూడండి మీరు చూస్తుండగానే సతీష్ రీటాని కాల్చి చంపాడు అవునా అవునండి ఘర్షణ ఎక్కడ జరిగింది ఇంట్లోనండి ఆ ఘర్షణ జరుగుతుండగా ఆవేశంగా రివాల్వర్ తీసి కాల్ చేశాడు అంతేనా అంతేనండి ఎస్ఐ గారు రీటా శవాన్ని ఎక్కడ స్వాధీనపరుచుకున్నారు అది సముద్రపొట్టునండి మరి సతీష్ కాల్చి చంపింది ఇంట్లో అయితే రీటా శవం సముద్రపొట్టుకి ఎలా వెళ్ళింది నడిచి వెళ్ళిందా సమాధానం చెప్పండి అడెంత చూస్తారు సౌందర్యం కోసమా కాదండి మీరు ప్రశ్నలు అడుగుతుంటే మా భయం వేస్తుంది ప్రాసిక్యూషన్ కమ్ముడిపోయిన సాక్షులు మీరు మిస్టర్ జస్టిస్ అసలు సతీష్ తన తండ్రి రివాల్వర్ తీసుకువెళ్ళాడు అనడమే ఒక అద్భుత కల్పన విడిదింట్లోంచి తన నశ్వద్ధామ తీసుకువెళ్తాడని కూడా అతనికి తెలియదు అసలు నిజమేమిటో తెలుసా మిస్టర్ జస్టిస్ నేనే మేజర్ అయిన నా కొడుక్కి బలవంతపు పెళ్లి జరుగుతుంటే భరించలేక అశ్వద్ధామతో సతీష్ని తీసుకువెళ్ళమని చెప్పాను అంతేకాదు మిస్టర్ జస్టిస్ ఆ ఇంట్లో పగిలిపోయిన గాజు ముక్కలు తెగిపోయిన మంగళసూత్రం పడున్నాయి వాటిని పోలీసులు స్వాధీనం చేసుకుని కోర్టుకి సబ్మిట్ చేశారు అంటే అక్కడ ఒక ఆడపిల్ల మీద మానభంగ ప్రయత్నం జరిగి ఉండొచ్చని తెలుస్తుంది రీటా పెళ్లి కాని పిల్ల కాబట్టి మంగళసూత్రం ఉండదు మోడర్న్ డ్రెస్ లో ఉన్న రీటా చేతుకున్న బంగారపు గాజులు వాచ్ ఈ ఫోటోలో మీరు చూడవచ్చు ఆవిడ లాయర్ కాదండి మన పాలిట కాళికాదేవి కాబట్టి వాళ్ళు ఎవరి మీద అత్యాచారం చేయబోయారో ఎందుకు చేయబోయారో తేలాలి గనక తగిన సాక్ష్యాధారాలు సేకరించడం కోసం కోర్టుని రేపటికి వాయిదా వేయవలసిందిగా కోరుతున్నాను గ్రాంటెడ్ ది కోర్ట్ ఇస్ అడ్జర్న్డ్ ఆంటీ లక్ష్మి మీద అత్యాచారం జరిగిందని తెలుసు కదా సాక్ష్యంగా ఎందుకు పిలవలేదు పిలవచ్చు కానీ ఆవిడ నా భర్త చంపలేదు ఎవరు చంపారో నాకు తెలియదు అంటుంది అప్పుడు కోర్టు ఆవిడ వాంగ్మూలాన్ని నమ్మదు అసలు ఆ రివాల్వర్ అక్కడికి ఎలా వచ్చిందో తెలుసుకుంటేనే కానీ ఈ చిక్కుముడు విడిపోదు మేడం అదే నాకు సుధా ఆ రోజు నువ్వు వీరిని చేసి చేసుకుంటూ వచ్చాక అతను ఫైనల్ గా దొరికింది ఆయన రూమ్ దగ్గరే కదూ అవునండి అంకుల్ రివాల్వర్ దొంగిలించి అతనే ఈ హత్య చేశాడేమో దూడ పుట్టిన దాన్ని అతనెందుకు చంపుకుంటాడు పారిపోతుండగా ఎక్కడో పడి ఉంటుంది ఎవరికో దొరికింటుంది మై గాడ్ ఆ రివాల్వర్ నేను ఎస్ఐ నామల్ జీప్ లో చూశాను నేను వెంటాడుతుంటే పారిపోయి ఆ జీప్ లో ఎక్కుంటాడు రీటాను చంపాల్సిన అవసరం నామాలకే ఉంది అది నువ్వు కనిపెట్టి సాక్ష్యం తీసుకురాగలిగితే నీ బావమర్దిని నేను బయటికి తీసుకొస్తాను బాపు నా ప్రాణాలకు తెగించైనా సరే సాక్ష్యం తీసుకొస్తాను ఎన్నోసార్లు కోర్టుకి అటెండ్ అయ్యాను కానీ ఇంత కన్ఫ్యూజన్ ఎప్పుడూ లేదు పగిలిపోయిన గాజు ముక్కలు తెగిన మంగళసూత్రమని ఆ భార్గవి తెగ వాదిస్తోంది అసలు ఆ రోజు ఏం జరిగింది చెప్పొచ్చు గాని చెబితే మీరు ఫైరింగ్ ఇల్లా దూసుకొస్తారేమోనని నాకు భయంగా ఉంది కోర్టులో నిజం బయటపడ్డం కన్నా మీరు చెప్పడం మంచిది చెప్పేయండి అమాల్ గారు ఇదిగో మీరిద్దరు నా నుంచి ఏదో దాస్తున్నారు మర్యాదగా చెప్పండి లేకపోతే షూట్ చేసి పారేస్తాను ఆ రోజు అశ్వద్ధామ మీ ఎల్లుండి కిడ్నాప్ చేసి తీసుకుపోయాక ఆ జంట ఎక్కడుందా అని వెతుకుతున్నాను ఇంతలో కస్టమ్స్ ఆఫీసర్ సుధ మీ అబ్బాయిని తరుముతుంటే అతని దగ్గరున్న పీపీ గారి రివాల్వర్ నా జీప్లో పడింది సుధను మోసం చేసి పంపాక ఎందుకైనా మంచిదని మేము శిశోర్ దగ్గరున్న గెస్ట్ హౌస్ కు వెళ్ళేసరికి Ha ha ha!
పేట ఏమండి ఏంటి నా కూతుర్ని చంపిన నమ్మక ద్రోహివి నువ్వా అవును సార్ నిన్ను డాడీ డాడీ ఈ ట్రిపుల్ ఎస్ కి ఎస్ చేయగాని నో లేదు నన్ను ఆపకో ఇన్నాళ్ళు నా పక్కన కుక్కగా తిరుగుతూ నా కూతుర్ని చంపిన వీడిని ఆగండి నన్ను కుక్క నక్క అని రెచ్చగొట్టకండి మీ కూతుర్ని ఆ సతీష్ గారు ఎక్కడ చంపేస్తాడో అన్న భయంతో నేను రివాల్వర్ పేల్చాను సమయానికి ఆ గాడిద నాకు తప్పుకున్నాడు బుల్లెట్ మీ అమ్మాయికి తరింది అవును డాడీ నేను పక్కనే ఉన్నాను ఆ సతీష్ గారు తప్పుకోవడం వల్ల బుల్లెట్ ఏటాకు తెలియదు ఇప్పుడు మీరు నన్ను చంపినా చనిపోయినా మీ కూతురు తిరిగి రాదు కనుక మనం తెలివిగా ఈ నేరాన్ని అశ్వత్థామ భావమరిది మీదకి నెడితే వాడు ఉరికమ్ము ఎక్కుతాడు రీట ఆత్మ శాంతిస్తుంది కరెక్ట్ పేగు తెగిన బాధను పంతంతోనే తీర్చుకుంటాను చెయ్యని నేరానికి ఆ సతీష్ గారు ఉరికమ్మం ఎక్కాల్సిందే మాటల్ని టేప్ చేసి మమ్మల్ని పట్టిద్దామనుకున్నావా అశ్వత్థామా చెప్పాను కదా ఏదో ఒకనాటికి కుంజరంలా తిరగబడి మీ అంతు చూస్తానని ఇంకెక్కడ కుంజరంలా తిరగబడతావు మా చేతికి చేపపిల్లా చిక్కావు ముందు ఆ టేప్ రికార్డర్ లాగేయండి తగలబెట్టి నువ్వు సేకరించిన సాక్ష్యాన్ని రూపు మాపుతాను
రామా, నీకు ఈ రూపాయి బిళ్ళ గుర్తుందా? ఒకనాడు నాకు 5 లక్షల నష్టం కలిగించి నా మీదకి విసిరావే ఆ రూపాయి బిళ్ళ ఇది. చూడు, బాగా చూడు. నీ ఒంట్లో రక్తమంతా కారిపోయి నీ కళ్ళు పైర్లు కమ్మక ముందే చూడు. చూడు, అశుద్ధామ హతః హతః. ఇప్పుడు తుడిచాను నేను నామాలు, ఇప్పుడు తీస్తాను నీ ప్రాణాలు. ఇలాగే సింహగర్జన చేస్తూ ఇక్కడే పడు. ఈలోగా మేము అక్కడికి వెళ్లి వేయిస్తామని బావమరిదికి ఉరిశిచ్చ. వీడి మంటల్లో మాడి మసైపోయేటట్టు కట్టిపడే. వెరీ గుడ్ కిరణ్, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? కార్లో నీకు తెలియకుండా దొంగతనంగా వచ్చాను. కట్లు విప్పు. శ్మశానంగాడే తీసుకెళ్ళి ఉంటాడు. పద ఆ వ్యానికి. సీట్లో కూర్చో, ఇంకేం మాట్లాడకు, చెప్పినట్టు చేయి. ముద్దాయి దోషికాడు అని నిరూపించడానికి డిఫెన్స్ కౌన్సిల్ అడిగిన కాలపరిమితి ముగిసిపోయింది. కాబట్టి ముద్దాయి సతీష్ను దోషిగా గుర్తించి అతనికి మరణశిక్ష విధించవలసిందిగా కోరుతున్నాను. 12:01:88 అర్ధరాత్రి బీచ్ ఒడ్డునున్న గెస్ట్ హౌస్ ప్రాంతంలో రీటా అనే అమ్మాయిని సతీష్ అనే ఈ ముద్దాయి తన తండ్రి రివాల్వర్తో కాల్చి చంపాడని ప్రాసిక్యూషన్ వారు ఆరోపించారు.
డిఫెన్స్ కోరిన కాలపరిమితి దాటినా ఎలాంటి ఆధారాలు కానీ సాక్ష్యాలు కానీ రానందున ముద్దాయి తాను నిర్దోషిగా నిరూపించుకోవటం కోసం కావాలనే పగిలిన గాజు ముక్కలు తెగిపోయిన మంగళసూత్రం సాక్ష్యాలుగా సృష్టించాడని కోర్టు వారు నమ్ముతూ ప్రాసిక్యూషన్ వారి వాదనను అంగీకరించి అతన్ని శిక్షార్హుడిగా నిర్ణయిస్తూ మిస్టర్ జస్టిస్ ఒక్క నిమిషం ఆగండి గుడ్డిదాన్ని ధర్మదేవతను కుంటిదాన్ని చేసి అరాచక రాచరికం సాగించాలనుకుంటే కుదరదు మిస్టర్ జస్టిస్ సతీష్ నిర్దోషి అన్న సాక్ష్యాన్ని నేను తెచ్చాను కన్న బిడ్డను చంపిన కర్కోటకుడితో చేతులు కలిపి నిర్దోషిని ఉరికమ్మ ఎక్కించాలని చూస్తున్న నీచుల నిజస్వరూపం తెలుసుకోండి మిస్టర్ జస్టిస్ చంపిన నమ్మక ద్రోహివి నువ్వా అవును సార్ నిన్ను అవునండి మీ కూతుర్ని సతీష్ గారు ఎక్కడ చంపేస్తాడో అన్న భయంతో నేను రివాల్వర్ పేర్చాను సమయానికి ఆ గాడిద నాకు తప్పుకున్నాడు బుల్లెట్ మీ అమ్మాయికి తరింది ఆ ఊరి తప్పిన ఈ గురి తప్పదురా ఆ తాటికి చావకపోయినా ఈ ఉక్కు కౌగులకి మీరు చావక అతన్ని వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేయండి లభించిన సాక్ష్యాధారాల వల్ల సతీష్ నిర్దోషిని నిరూపించబడినది ఎన్నో నేరాలతో సంబంధం ఉన్న శ్మశానం శివసుబ్రహ్మణ్యానికి 7 సంవత్సరములు కఠిన కారాగార శిక్ష విధించడమైనది ఎన్నో నేరాలకు హత్యలకు కారకుడైన ఎస్ఐ నామాలకు ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం ఉరి శిక్ష విధించడమైనది సుప్రీంకోర్టుకెళ్లి శిక్ష తప్పించుకోకపోతే ఐఎమ్ ఇన్స్పెక్టర్ నామాలు సెలెక్టెడ్ విత్ రికమెండేషన్ కానీ కాదు ఖర్చులు దండగా ఊరుకో తండ్రి ఆడించిన ఆటలో పావుగా తయారైన వీరుకి 1 సంవత్సరం కఠిన కారాగార శిక్ష విధించడమైనది ప్రాణాలకు తెగించి దోషుల్ని న్యాయస్థానానికి పట్టించి నిర్దోషిని కాపాడిన అశ్వత్థామను చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకున్నందుకు మందలిస్తూ ప్రభుత్వానికి న్యాయస్థానానికి అతను చేసిన సేవలకు అభినందించడమైనది అశ్వత్థామకు ఎదురే లేదు ఆశయానికి తిరుగే లేదు ఇది ఆత్మ విప్లవం స్వయం ఉద్యమం